హలో నమస్తే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గం గన్నవరం. రాజకీయం చైతన్యం గల గన్నవరం నియోజకవర్గ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు? గన్నవరం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. గత 2 సార్లు ఆ పార్టీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఇప్పుడు అదే పార్టీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వంశీ విజయాలకు అడ్డగట్ట వేస్తున్నారా? అసెంబ్లీకి వెళ్ళాలనుకున్న యార్లగడ్డ కళ నెరవేరబోతుందా? వైసీపీ వీడిన యార్లగడ్డ వెంకట్రావు వంశీ వల్ల వీడారా? మరేమైనా కారణాలు ఉన్నాయా? ఓవరాల్గా గన్నవరం నియోజకవర్గం యొక్క అభివృద్ధి ప్రణాళికలపై యార్లగడ్డ వద్ద ఉన్న షెడ్యూల్ ఏ విధంగా ఉంది? ఇంకా దాంతోపాటు ఓవరాల్గా యార్లగడ్డ ప్రచార కార్యక్రమం ఏ విధంగా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గన్నవరంలో పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలంటే మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? కొంత ఒత్తిళ్లు పడ్డారు 2022లోని. మీ అభిమానులు కావచ్చు, మీ ఫాలోవర్స్ కావచ్చు కొంత ఆందోళనకు గురి చేసిన అంశం, మీకు కొంత అనారోగ్య పాలన పడ్డారు అనేది. స్టంటే సార్, బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఫైన్. కాకపోతే ఏంటంటే గన్నవరం నుంచి, కాన్స్టిట్యూన్సీ నుంచి హైదరాబాద్ చాలా మంది వేల సంఖ్యలో రావటం, ముఖ్యంగా బీసీ ఎస్సీ సోదరులు, నామడతని యూత్ వీళ్ళందరూ ఎక్కువ మంది రావటం, ప్లస్ అల్లి మొక్కులని, పాదయాత్రలని, గుళ్ళుకని తిరగటం వల్ల ఎక్కువ జనాల్లోకి వెళ్ళినట్టుంది. అది ఐఎమ్ టోటలీ ఫైన్. అసలు పాలిటిక్స్కి రావాలన్న మీ ఉద్దేశం ఎందుకు వచ్చింది? ఎక్కడో హ్యాపీగా ఎన్ఆర్ఐగా ఉండి వ్యాపారం చేసుకున్న మీరు ఈ ముల్లా దారిలోకి ఎందుకు వచ్చారు? సి, మనం అనుకున్న దాన్ని బట్టి ఉంటుంది అండి. ముళ్ళధార ఎలాంటిది అనేది డెఫినెట్గా ఇది రాజకీయం అనేది ముళ్ళధారే, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ మనని బట్టి ఉంటుంది, మనం ఎలా ఉన్నామని బట్టి. ఏ ఫీల్డ్లో ఉన్నా, మీరు మీడియా ఫీల్డ్లో ఉన్నా, నేను రాజకీయాల్లో ఉన్నా, ఇంకోళ్ళు ఏదన్నా హాస్పిటల్లో లేని, అందరూ ఒక రకంగా ఉంటారు కదండి. మనం మంచిగా ఉందాం అనుకున్న దాన్ని బట్టి ఆ కోణంలో మనం చూడాలి తప్ప సమాజాన్ని. డే టు డే స్ట్రైట్ టు అచీవ్ లాగా నాకు చిన్నప్పటి నుంచి ఎమ్మెల్యే అనేది కోరిక. దానికి ప్రధానమైన కారణం మా ఫాదర్ కజిన్ ఒక 85లో విజయవాడ నుంచి పోటీ చేశారు శాసనసభకి. సో అలా కాదు, ఇంత అప్పుడులో రాజకీయాలు ఎలా ఉండి ఉండాలి, నేను చిన్నపిల్లలు కాబట్టి మనకి కోరిక ఉన్నప్పుడు ఇంత కష్టమైన టాస్క్ లాగా మనకు తెలియదు కదా. అప్పుడు ముందు చిన్నప్పుడు మీకైనా తెలియదు కదండి. సో ఆబ్వియస్గా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక, కొత్తగా ఏదో వచ్చిన కోరిక ఏం కాదు. ఇది అమెరికా వెళ్ళి కంపెనీ పెట్టి డబ్బులు సంపాదించాం అని నేను రాజకీయాల్లో రాలా. బట్ కాకపోతే అమెరికాని ఉద్దేశం వచ్చా రాజకీయాల్లోకి, గ్రీన్ కార్డ్ మీదే ఉన్నా. కేవలం శాసనసభ పోటీ చేయాలని ఉద్దేశంతో 19 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా, గ్రీన్ కార్డ్ మీద ఉన్నా. సిటిజన్షిప్ తీసుకోవాలా, సిటిజన్షిప్ తీసుకుంటే మళ్ళీ పోటీ చేయటం అనాల్సి ఉంటుంది అన్ని లెక్కలో. రాజకీయం అంటే ప్యాషన్, మీరు జర్నలిజం ప్యాషన్ అయితేనే చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను. బహుశా ఎవరు పిచ్చోళ్ళకి ఆనందం అంటారు కదా. మా జర్నలిజంలో కూడా చాలా మంది ఎందుకు దిగామా అనుకున్నారు సార్, దిస్ ఇస్ మై ప్యాషన్ అని చెప్తారు ఎవరికైనా సార్. అది ఇష్టం లేకుండా రావు ఈ ప్రొఫెషన్లోకి. ఏది ఇష్టంగా చేసేది వేరుగా ఉండేది, కష్టంగా చేసేది వేరుగా ఉండేది. కష్టమైన పని అయినా ఇష్టపడి చేస్తే అది పెద్ద కష్టంగా అనిపించదు. నెక్స్ట్ యార్లగడ్డ ట్రస్ట్ నుంచి కూడా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు ప్రధానంగా చేయడం జరిగింది. దానికి సంబంధించి ట్రస్ట్ కాన్సెప్ట్ ఏం పెద్ద రాజకీయాల కోసం పెట్టింది కాదులేండి. అసలు అప్పుడు నేను రాజకీయాల్లో లేను, యూఎస్లో ఉండేవాడిని కదా. అప్పుడు బేసికల్లీ నేను మా పామర్ కాన్స్టిట్యున్సీలో పౌడుముక్కల మండలం అట్లా మెడికల్ క్యాంపులు పెట్టా. బట్ కాకపోతే అక్కడ పోటీ చేయలేను కదా నేను, అది ఎస్సీ రిజర్వ్డ్ సీట్. బట్ సొంత ప్రాంతం అనే ఉద్దేశంతో చేసాం. అలాగే మా ఊర్లో కళ్యాణ పొంగట్టి టెంపుల్లో ఇట్టండి ఇష్టపడి చేసాం అవన్నీ. ప్లస్ ఊయూరులో కూడా నేను చదువుకున్నప్పటి నుంచి, నా అంటే 7th వరకు నేను కూచిపూడి కాన్వెంట్లో చదివా, 8th నుంచి కేసీపీ స్కూల్లో చదివా, తర్వాత ఊయూర్ కాలేజ్లో చదివా. సో ఊయూరుతో ఉన్న అనుబంధం, ఊయూరులో ఉండటం వల్ల తన్నూరు సొంత కాన్స్టిట్యూన్సీ లాగా భావన. ఊయూరులో ట్రస్ట్ ఎప్పుడో పెట్టాను, ఇప్పటికీ నా ట్యాంకులు తిరుగుతూనే ఉంటాయి. నేను గన్నవరం వెళ్ళిపోయి రాజకీయాల్లోకి వెళ్ళి 7 ఏళ్ళు అయినా, గన్నవరంలో పోటీ చేసి గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతున్నా కూడా ట్రస్ట్ను, వాటర్ సర్వీస్, ఫ్రీ ట్యాంకర్లు అన్నీ ఇప్పటికే నడుస్తానండి స్టిల్ టుడే. ఇంకా పాలిటిక్స్కి వద్దాం సార్, కొన్ని కీలక అంశాలు మీతో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అలా అని చెప్పి మిమ్మల్ని వేరే రూట్లోకి తీసుకెళ్దాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి ఎందుకు వచ్చారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, గన్నవరం నియోజకవర్గంలోని పార్టీ బలోపేతం కోసం పాదయాత్ర చేసిన మీరు, పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేసిన మీరు, 2019 ఎన్నికల్లోని స్వల్ప ఓట్లతో ఓడిపోయిన మీరు వైసీపీని ఎందుకు వీడారు? బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వీక్గా ఉన్న పరిస్థితి, అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి పంపించాడు నన్ను.
నా ఊరు కాకపోయినా వెళ్ళా, ఎయిర్పోర్ట్ తప్ప ఎవరు తెలియనప్పుడు వెళ్ళా. ఎలాగోలా గెలుద్దామన్న ఉద్దేశంతోనే పాదయాత్ర చేశా. గడప గడపకి తిరిగా ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం 3,600 కిలోమీటర్లు తిరిగితే, నేను ఎమ్మెల్యే అవటానికి 2,600 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నియోజకవర్గం ప్రతి ఓటర్ని నేరుగా కలిశా. నాకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా, అవినీతి చేయడానికి రాజకీయాలకు రాలేదని నేను పడేవాడు. నేను ఏం చేద్దాం అంటున్నాను అది చెప్పా నేరుగా ఓటర్ని కలిసి. బట్ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే, నేను పార్టీకి ఫైనాన్సర్గా అయిపోయిన పరిస్థితి అనిపించింది నాకు. 13 మాసాలు కష్టపడి ఆ పార్టీని పెంచి, ఆ పార్టీ కార్యకర్తలను యాక్టివేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచి, అంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్కి బలమైన అభ్యర్థులు లేని నియోజకవర్గం 83 నుంచి తెలుగుదేశం పార్టీ. కమ్యూనిస్టు పుచ్చంపల్లి సుందరయ్య లాంటి మహనీయులు ఉన్నారు. 83 నుంచి టీడీపీ పుట్టిన దగ్గర నుంచి ఒకేసారి కాంగ్రెస్కి వెళ్ళిన సీట్ 89లో. ఎప్పుడు కాంగ్రెస్కి ఫైనాన్షియల్గా కూడా తెలుగుదేశంతో పోటీ పడే స్థాయి అభ్యర్థులు లేకపోవటం, తెలుగుదేశం ఎప్పుడు ఇద్దరు సీట్లు ట్రై చేయటం, ఇద్దరు గద్దెరామ్మోహన్ గారు బాలవర్ధన్ గారు, అటు బాలవర్ధన్ గారు లేదా ఇప్పుడున్న అనర్హత వేటపడ్డప్పుడు మాజీ శాసనసభ్యుడు కానీ, ఇటు ఎప్పుడు ఇద్దరు ట్రై చేశారు. కాంగ్రెస్ ఉన్న ఎవరో ఒకరిని పెట్టేవాళ్ళు. ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలమైన అభ్యర్థులు తేడం. ఆ శ్రేణులు కూడా బాగా పనిచేశారు. దొంగల పట్టాలు పంచినాయి, 12,000 దొంగల పట్టాలు పంచారు, 10,000 ఓట్లు నాయి క్రాస్ ఓటింగ్ ఎంపీకి పడి, నాకు పడాల్సిన ఓట్లు చదువులేనని పాపం కన్ఫ్యూజ్ అయ్యేసాడు. నన్ను ప్రజలు ఓడించలా బట్ కన్ఫ్యూజన్లో పోయా. 2 ప్రసాదంపాడు గ్రామాల్లో రిగ్గింగ్ చేశారు. ఆ ఫైనల్ గిన్ని చేసిన నేను ఓడిపోయింది 272,280 ఓట్లతో, 262,000లో. సరే పార్టీ ఏమనుకుందాం మరి, నేను ఫైనల్ నన్ను పార్టీకి అన్ని కోట్లు ఖర్చు పెట్టి వ్యయ ప్రయాసంకి వచ్చి తిరిగి పార్టీని యాక్టివేట్ చేసిన తర్వాత పార్టీ అటు చేసి ఉండాల్సింది కాదనేది గణవర్లో ప్రతి ఒక్కళ్ళ భావన. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా రాజశేఖర రెడ్డి గారు అయితే అటు చేసేవాడు కదని ఇప్పటికీ అంటారు. సో నేను ఓడిపోయిన తర్వాత 5 మాసాలు ఇన్ఛార్జ్గా ఉన్నా, 5 మాసాల్లో ఇళ్ళ పట్టాలు అర్హులైన పేదలకు ఇచ్చా. నేనేమి అవినీతి చేయలే, కొండల దోవల గుట్టల దోవల అన్నీ ఆపేసి అటు మీద ఎంక్వైరీ చేశా మైనింగ్ మీద, అక్రమ మైనింగ్ మీద. తర్వాత నేను కిక్ బ్యాక్లు తీసుకోలే అక్కడ. ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసుల్లో ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళకి ఫోన్ చేసినా నేను పేరు చెప్పండి వద్దని చెప్పాను. బట్ పార్టీ నేనేమో పార్టీ అనుకుని పనిచేసా, బట్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకున్నాడు అనేది ఆయన అడుగుదా. ఆయన నాకు చెప్పింది అయితే ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందని అడిగితే, 4 గోడల మధ్య చెప్పిన కారణం అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా పోకూడదామని, 6 శాసనసభ్యులు వస్తున్నారు అందుకని ఒప్పుకున్నాను, 2 నెలలు ఒప్పుకోలేదని చెప్పాడు ఆయన. కూడా నాని కదా ఇంకా అందరికీ తెలిసిందే తీసుకెళ్ళింది. సో మరి పార్టీ ఫైనాన్సర్గా భావించినట్టు ఉంది. కృష్ణా జిల్లా పాదయాత్ర మొత్తం నేను చూసాను అంటే ఆ టార్గెట్ రీచ్ అవ్వలేదు కదా, అప్పుడన్నా మీకు ప్రాధాన్యత ఇవ్వాలి కదా. కారణం అది చెప్పారు, నా ఇంట్రెస్ట్ వాళ్ళు ప్రొటెస్ట్ చేయాలి. పైగా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నా నేను ఓడిపోయిన కొత్తలో ఇచ్చారు. 1 సంవత్సరంకి దాని దేశంలో నెంబర్ 1 స్థాయిలో పెట్టా. 5,000 కోట్లు టర్న్ ఓవర్, 9,400 కోట్లు పెట్టా. యూనియన్ రద్దు చేసా, ఎంప్లాయీస్ యూనియన్లో ఉండకూడదన్న. జియో నెంబర్ 90 తీసుకొచ్చా, హెచ్ఆర్ పాలసీ రెడీ చేసి ముఖ్యమంత్రితో మాట్లాడి సైన్ చేయించా. సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఫైనాన్షియల్ ఇష్యూలో కరెక్ట్గా దాన్ని మార్పించా. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా, కాలేజీ పిల్లలకు ఫస్ట్ టైం 115 ఏళ్ళ చరిత్రలో బ్యాంక్ చరిత్రలో. 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా, దాంట్లో కూడా పేపర్ హెడ్లోనే పెట్టా, అవినీతికి తావు లేకుండా చైర్మన్లకి సీఎం సీఈఓలకి జీఎంలకి మార్కులు పెట్టి వాళ్ళు మళ్ళీ లంచాలు తీసుకున్న ఉద్యోగాలు ఇస్తారేమోనని. అంటే పార్టీలో ఉన్న కీలక నేతలు పలు మార్లు మీతో చర్చలు జరిపారా? అంటే ఎప్పుడు చూసినా టీవీలోని ఈరోజు రేపు ఎర్రగడ్డ బుజ్జగింపులు అవే బ్రేకింగ్ కనపడేవి. అంటే మీతో వాళ్ళు అంటే నేను మీడియాని మేనేజ్ చేస్తాలో కూడా నేను వైఫల్యం చెందని నేను భావిస్తున్నాను. ఆ అవతల మా మంత్రులు మాజీ మంత్రులు కానీ వాళ్ళందరూ మీడియాని మేనేజ్ తిట్టాలని నేను అనుకుంటున్నాను. అంటే మనలో స్వీయ లోపంలో పెద్ద విజయ అని మనం మీడియా పెద్ద రచన ఉండకపోవడం వల్ల కూడా మనకు కొంచెం నష్టం. ఏం జరిగింది అంటే వాళ్ళు మీతో ఏ విధంగా సంప్రదింపులు జరిపారని? సంప్రదింపులు జరపడం అసలు నాకు తెలియదు, అసలు ముఖ్యమంత్రిని కల్పిస్తున్నారనే నాకు తెలియదు. అదే అప్పుడు ఇంటర్వ్యూ చెప్పడం కూడా జరిగింది. సో బేసిక్గా టీవీలో చూస్తున్నాయి మనం కూడా. అంటే వాళ్ళు మీతో మాట్లాడలేదు అంటే పార్టీకి సంబంధించిన పెద్దలు కావచ్చు? ఎవరు మాట్లాడలా. తర్వాత కలిసిన తర్వాత 15 రోజులు కదా, నేను 14 రోజులకు 15 రోజులకు అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి మాట్లాడినప్పుడు చెప్పారు నా ఇంట్రెస్ట్ ఫోటో చేస్తున్నారు, కలిసి రాజీవ్ పడి పనిచేయమన్నారు, నేను కలవనని చెప్పి ధైర్యం మ్యాటర్. అంటే ఓవరాల్గా ఒక ఫైనాన్షియల్ అనుకున్నారు మీరు, ఒక ఫైనాన్సర్గా పనిచేస్తున్నాను ఆ పార్టీలో అనుకున్నారా? ఇప్పుడు అనుకోవాలి కదా, అంతే కదా. రిజల్ట్ చూసినాక ఇంట్రెస్ట్ చూసినాకే తెలుస్తుంది కదండి. ఇప్పుడైతే అదే బాగున్నది. నన్ను తీసుకెళ్లి పోటీ పెట్టి నా మీద పోటీ చేసిన ప్రత్యర్థిని తీసుకొచ్చి నా ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయకుండా లాయలిస్ట్ అనుకుని నన్ను వదిలేసి ఆపర్చునిటీని తీసుకున్నప్పుడు రాజకీయ పార్టీ అధినేతగా చెప్పాల్సిన అవసరం ఉంది. అది మీడియా కూడా, ఇప్పుడు మీడియా కూడా మీట్ ది ప్రెస్లు లేవు కదండి. అంటే ప్రెస్ మీట్లును 1-on-1 ఇంటర్వ్యూలు అయిపోయినాయి తప్ప అటెండ్ ఉంటే తెలుస్తాయి. ఇప్పుడు నాకు అన్యాయం చేశారని ఎవరు గోరే ప్రకాష్ గారు అని కూడా చెప్పాడు.
టీవీటీ భేటీలో ఆయన తీసుకొచ్చి ఆర్టీసీ మాజీ చైర్మన్ ఆయన నాకు పరిచయం పుడుకోలేదు. ప్రజలు గమనిస్తారు, మిగతా ఏమన్నా గన్నవరం నియోజకవర్గ ప్రజలు మాత్రం గమనించారు. గన్నవరం వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాతోనే ఉన్నారు ఎక్కువ మంది. గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నా పచ్చబొట్లు లభించుకునే వాళ్ళే బోల్డ్ మంది ఉంటారండి. దాదాపు 34 మంది చేతుల మీద పేర్లు కానీ ఇక్కడ ఫుండ్ల మీద నా బొమ్మ కానీ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. మన ఆరోగ్యం బాగోకపోతే ఎక్కువ మంది వచ్చింది, 5,000 మంది వచ్చారు, బీసీ ఎస్సీ సోదరులు వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు న్యాయం చేయలేం. అంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీ వాళ్ళని ఒక పార్టీకి తీసుకొచ్చే ముందు ఖచ్చితంగా ఎగ్జిస్టింగ్ ఉన్న నేతతో కలిపించి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పటి వరకు మీరు వంశీని నేరుగా కలవటం జరిగిందా? నేను ఎప్పుడు అసలు అతనితో పరిచయం కూడా లేదు, రాజకీయాల్లో రాకముందు అసలు పరిచయం కూడా లేదు. అతను రాజకీయ ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే నేను గన్నవరం వెళ్ళా. కానీ అతని శత్రువుగా చూశాడు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అతని శత్రువు ఇంకా ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు తప్ప చేసింది ఏం లేదు. అంతకన్నా వైఎస్ఆర్సీపీలో నేను పోంగు తిందకూడ ఏం లేదు. ఇప్పుడు నాకు చైర్మన్ ఇచ్చారు, నా తర్వాత ఇచ్చిన తన్నీర్ నాగేశ్వరికి, తాతనేని పద్మావతికి ఇచ్చారు, ఆవిడకి ఇచ్చారు. అంటే మరి నన్ను సముచిత స్థానం ఇచ్చినట్టే మీరు భావిస్తున్నారా? అంటే మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన వాళ్ళతో పోలుస్తారు నన్ను. వాళ్ళకి ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం అభ్యర్థిని ఎంపిక చేసినప్పుడు గన్నవరం ప్రతిష్టాత్మక సీటు ఎట్టి పరిస్థితులు అతను అసెంబ్లీకి రాకూడదు, పార్సారథి గారు వెళ్ళాలంటే నన్ను బతినట్టు పంపించారు. నా ఊరు కాకపోయినా నీ కోసం నేను పోటీ చేసినప్పుడు నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ని ఎక్కడ ప్రొటెస్ట్ చేశారు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు, లేకపోతే సుబ్బారెడ్డి గారు ఎక్కడ ప్రొటెస్ట్ చేశారు? అలా అవసరం ఉన్నప్పుడు పిలిచారు. సుబ్బారెడ్డి అయిన పంచాయతీ ఎలక్షన్ అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటే నున్న రెడ్డిస్ నుంచి మీ వర్గం వాళ్ళు పిఎల్ రాజు తన నామినేషన్ ఇచ్చారు, అది మిత్రా చేపిస్తుంది కొంచెం పిలిచారు, వచ్చి మాట్లాడాలి నేను చెప్పి. అంటే వాళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని వాడుకుందా? 200% కదా, మీకు గన్నవరం ప్రజలు అడిగితే ఎవరైనా చెప్తారు మీకు. మామూలు వైసీపీ శ్రేణులు ఇంటర్వ్యూ చేయండి, అంటే నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనిషితో ఎవరితో మాట్లాడినా అది నిజమని చెప్తారు. అలాగే పెద్దిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారైనా తనేమో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఏం ప్రొటెస్ట్ చేశాడు? ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు సుబ్బారెడ్డి అని ఆయన నన్ను పాదయాత్ర పిలిచి పాదయాత్ర చేసేటప్పుడు ఢిల్లీ పిలిపించి ఈ పాదయాత్ర ఖర్చు అంత పెట్టి భోజనాలు పెట్టాలి అది ఇదని అడిగిన పరిస్థితి. ఇప్పుడు నా దగ్గర వాళ్ళ దగ్గర కన్నా నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. కానీ వాళ్ళు ఈ ఆఖరి విజయవాడలో ఉన్న పార్టీ ఆఫీసుకు కూడా ఎవరో రాజుగారు ఇంకా 40 లక్షలు బాకీ ఉంది, అది కూడా కట్టమని అడిగాడు. అవి అడిగిన మనిషి తర్వాత ఎప్పుడు నాతో మాట్లాడిన సందర్భం లేదు. ఒకే ఒకసారి నా అపోనెంట్ చేరిన తర్వాత నున్నలో పంచాయతీ అభ్యర్థి నామినేషన్ తీపిమని రెడ్డిస్ నా వర్గంలో ఉన్న రెడ్డిస్ నువ్వు చెప్తే అంటారు తీపిమని అడిగాడు నన్ను. నేను చెప్పి చూస్తానని నిజంగా చెప్పాడు. ఇంకా మనం ఏం చేస్తాం దానికి రాజు సార్? ఇప్పుడు ఆల్రెడీ ఎదురెడ్డి అయినా అంతే, నా ఇంట్రెస్ట్ కోసం ఇంత ఖర్చు పెట్టారు, పార్టీ బలోపకేశం గన్నవరంలో కృషి చేశారు, 2019 ఎన్నికల్లో గెలిచారు, స్వల్ప ఓట్లతోనే ఓడిపోయిన పరిస్థితి ఉంది. చాలా మంది వైసీపీలోని చాలా మంది ఏదైనా అసంతృప్తి వ్యక్తం చేసినా అలకపూనినా నేరుగా పార్టీ అధిష్టానం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు, వాళ్ళకి ఏదైనా వేరే వేరేగా వాళ్ళకి పూర్తి స్థాయిలో సంతోషపరిచే కార్యక్రమాలు చేశారు. యార్లగడ్డ విషయంలో ఎందుకు ఈ విధంగా అధిష్టానం దృష్టి సారించలేదని మీరు భావిస్తున్నారు? తప్పుడు మాటల, తప్పుడు సలహాలా, ఎవరైనా మీ గురించి? అంటే నేను అనుకున్న రాజకీయాల్లో పోటీ ఫీల్ అయ్యారు ఈ జిల్లాకు చెందిన కొంతమంది నేతలు. ఎందుకంత పోటీ, ఎందుకంత ఫీల్ అయ్యారు? అంటే నేను మరి పాదయాత్ర చేసి జనంలో అంత తిరిగి వైసీపీకి కాని సీట్ని కాంగ్రెస్ పార్టీ ఒకేసారి గెలిచిన సీట్ని 9 ఎలక్షన్స్ జరిగితే ఒకసారి కాంగ్రెస్ గెలిచిన సీటు, 10 పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే ఒకసారి కాంగ్రెస్కి మెజార్టీ వచ్చిన సీట్లో నేను దగ్గర దగ్గరికి వెళ్ళాను అనుకుని ఉంటారు కదా. క్యాస్ట్ అవ్వచ్చు, రకరకాలు అవ్వచ్చు. అతనితో పోటీ అని నేను అనుకోవట్లా, వేరే వాళ్ళు పోటీ అని భావించుంటారు. ఇప్పుడు ఇతను అతను పోటీ చేసిన అతను వచ్చి నాకు పోటీ ఎలా అవుతాడు? అతను మీ ఇతను ఆల్రెడీ ఎదురుబుదురు పోటీ చేశాం కదా, అతను ఆ రాజకీయ ప్రత్యర్థి. అదే కొడాలి నాని మిమ్మల్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత వంశీకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన పర్సన్ ఒక న్యాయపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏమైనా వేరియేషన్స్ వచ్చినాయి అనుకుంటారు? మీరు మీడియా ఒకసారి నాని అడగండి ఆ విషయం. నేను ఎదురు చూస్తున్నా, ఏదో జర్నలిజంలో కూడా విలువలు పడిపోయింది నేను భావిస్తున్నా. అసలు నువ్వే తీసుకొచ్చి నువ్వే ఇద్దరిని ఎట్లా తీసుకొస్తావు బాబు అని ఒక్కళ్ళు కూడా అడగలే అతన్ని. అంటే ఇవాళ 1-on-1 ఇంటర్వ్యూలు వచ్చేసిన పరిస్థితులు వచ్చినాయి కదండి. మీట్ ది ప్రెస్లో పాల్గొంటే 100 మంది విలేకరులు జర్నలిస్ట్ సోదరులు క్వశ్చన్స్ షూట్ చేస్తారంటే అప్పుడు మాడితే అసలు రాజకీయ నాయకులు భాగోతం బయటపడుతుంది. అసలు ఆ సంస్కృతి పోయింది అనుకుంటారు దాదాపు. అంటే ఒక అంశం సార్ మీరు స్పష్టంగా చెప్తారనుకుంటున్నాను, అందులో వాస్తవం ఎంతో,
ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి విభేదాలు రావడంతోనే కొడాలి నానితో కానీ పేరు నానితో కానీ ఎర్లగడ్డ కొంత బయటికి రావాల్సి వచ్చింది అనేది. నాకు ఆర్థిక పరమైన విభేదాలు లేవు. అసలు నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర కొడాలి నాని దగ్గర నేను 10 పైసలు బిల్డ్ అప్ చేయలేదు. ఇప్పుడు పేరు నాని కడితే అసలు నాకు అంత ఇబ్బందులు ఉన్నాయని నేను అనుకోవట్లా. మీకేమని చెప్పాడు ఎప్పుడన్నా అంటే ఆ కొడాలి అనేది ఆర్థిక సంబంధాలు ఉంటామంటే తనకి నేను ఎప్పుడు ఇచ్చాను కానీ నేను ఎప్పుడు తీసుకోలేదండి. ఇక్కడ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏముంటాయి? అలాంటి అంశాలు అంటే ఏం మరి నాకు తెలియదు. అసలు మాట్లాడటం కూడా మానేసా. ఇప్పుడు నేను బయట కూడా చాలా మంది దగ్గర ఇప్పించాను. ఇవ్వాలి అవి కూడా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా నేను ఎప్పుడు ఫోన్ చేసి అడగలేదు, నేను మాట్లాడలేదు. మధ్యలో మనిషి దగ్గర కూడా నేను ఎవరి దగ్గర చెప్పలా. సో నాకు రాజకీయంగా అన్యాయం చేశాడంటే మరి ఎందుకు అన్యాయం చేశాడనే తెలియదు. పోటీ అవుతానుకున్నానా లేదా ఇంక వేరే కారణం ఉందా? మీరు అతనే అడగండి. ఇప్పుడు చేసిన వాళ్ళని అడగాలి కదండి. ఇప్పుడు కారణం ఎవరు, కారకులు ఎవరు, వాళ్ళని అడిగితే మీకు స్పష్టమైన సమాధానం వస్తుంది. నాది ఊహాజనితమైన ఆన్సర్ అవుతుంది కదా. నేను సఫరర్ని, విక్టిమ్ని, నేను ఏం చెప్పినా బాగోదు కదా. సో 19 ఎన్నికల గెలిచిన తర్వాత మీ ఇంటికి వచ్చాను, మీరు లేరు అంటూ కూడా వంశీ ఎన్నికలు రిజల్ట్ ఎన్నికల తర్వాత, రిజల్ట్కి ముందు ఎన్నికల తర్వాత అరుణ్ పెద్దిరెడ్డి రాజేంద్రరెడ్డి గారు, నేను సిపి ఆఫీస్కి వెళ్తాను, నేను అతని ఇంటికి వెళ్తాంటే సిపి ఆపాడు ద్వారకా తిమ్మనరావు గారు. కానీ అది మీడియాలో రాలా. మీరు పెద్దిరెడ్డి రాజేంద్రరెడ్డి గారు లేదు, నేను మా ఊరు వెళ్ళా, పెనమత్స వెళ్ళే ఎవరో చనిపోతే అక్కడికి మా ఊరు వెళ్తే ఆ టైంలో వచ్చి ఉన్నాడు అనేది వెళ్ళిపోయారు. ఉన్న కారు స్లో చేసి దాన్ని చెలవలు పలవలు చేసి అది మీడియా అటెన్షన్ కోసం చేశాను. బాగా వస్తున్నా. అసలు మీకు 22లోని స్టంట్స్ వేసినప్పుడు కూడా జగన్ గారు ఫోన్ చేశారు, మాట్లాడారు. తర్వాత అది ఎప్పుడేం జరిగింది సార్? అసలుకి పరామర్శకు ఫోన్ చేశారు న్యాచురల్గా. అంటే తన దగ్గర పనిచేసే దానికి ఒకదానికి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్పాలి. సో అపాయింట్మెంట్ అప్పటి వరకు రాజకీయ అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చాలా అవమానాలు పోసాయి, చాలా ప్రజలకు అయ్యి అవమానాలు మోసి రకరకాల న్యూసెన్స్లు ఇవన్నీ. రాజకీయాల్లో ఎప్పుడైనా అవమానాలు ఉంటాయి, ఏ రైడర్ కానీ ఉంటాయి. 30-40% ఉంటాయి వాళ్ళకి, 60% గౌరవం కోసం జరుగుతుంది. నేను వైసీపీలో 90% అవమానాలే మోసా. 90% అవమానాలకు గురయ్యా, నిద్రలేని రాత్రులు గడిపా, నా వర్గానికి పదవులు వెళ్ళినప్పుడు నేను వర్గ ప్రయోజనాలు మానేసి నా కార్యకర్తలు గాలికి వదిలేసి నేను అనవరం వదిలేసి ఓ పదవి తీసుకుని రాజీ పడి ఉంటే నాకు బాగానే ఇస్తానని చెప్పాడు. ఎమ్మెల్సీ ఇస్తాను, నన్ను నేను మోసం చేసుకోలేక, నన్ను నమ్మిన కార్యకర్తలను మోసం చేయలేక, నాతో పాటు నాయకులను మోసం చేయలేక, నైతిక విలువలకి కట్టుబడి ఉందాం. ఇప్పుడు సమాజంలో ఎవడో లేకపోయినా మనం కట్టుబడి ఉందాం అనే రీతిలో నేను ఉన్నాను. అప్పుడు రాజకీయాల్లో చాలా అవినీతి చాలా కామన్ అయిపోయింది. బట్ నేనైతే నీతిమంతంగానే ఉన్నది. మన క్యారెక్టర్ మనకు సంబంధించిన వెనకంజ వేద్దాము, వెళ్ళిపోయి హ్యాపీగా వ్యాపారాలు చేసుకోవచ్చు అని కుటుంబ సభ్యులు ఏమైనా మీతో మాట్లాడారు? మా పేరెంట్స్ ఇప్పుడు నన్నట్ట వెనకడికి ఏమని అంటారు, నా వైఫ్ పిల్లలు చిన్నపిల్లలు కానీ తెలియదు. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా పక్కన పెడితే ఆరోగ్యపరంగా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పాలవుతున్నారు, అలాంటి వచ్చిందా, అలాంటి ప్రస్తావన వచ్చిందా ఇంట్లోని? ఐ డోంట్ థింక్ సో. రాలా అది గివప్ ఇవ్వద్దని. కొంచెం మా నాన్నగారే కొంచెం టెన్స్ అయ్యారు, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి రాజకీయాల్లోకి వచ్చి అన్ని న్యూసెన్స్లు అని. ఇంకెవరు మా మదర్ కానీ నా వైఫ్ కానీ వీళ్ళెవరు, మా బ్రదర్ కానీ వీళ్ళెవరు మానేద్దాం రాజకీయాలు అట్ట ఇప్పుడు అలా అసలు గివప్ ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో మనం గివప్ ఇచ్చే నేచర్ కాదు. జగన్మోహన్ గారు పలకరిత ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. కానీ నన్ను వచ్చి కలవమంటే నాకు బాధ కలిగించింది. అంటే నేను తను ముఖ్యమంత్రి అవడం కోసం పనిచేశా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు, ఆయనకు పవర్ వచ్చింది, నాకు పవర్ షేర్ చేయలే, నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, జస్ట్ పరామర్శతో ఫోన్ చేస్తే సరిపోద్దా? అది బాగానే ఉంది అంతవరకు. అక్కడ తాపేసినా నేను హ్యాపీగా ఉండేవాడిని. నన్ను వచ్చి కలవమన్నారు ఆయన. నన్ను నాకు బాగోపోతే కూడా నేను వెళ్ళి ముఖ్యమంత్రిని కలవాలా? ఇప్పుడు సోనియా గాంధీ పార్టీ పెట్టినప్పుడు సోనియా గాంధీ తిరస్కరించిందనే కదా పరామర్శలు జిల్లా హెడ్ క్వార్టర్లో చేయమంటేనే కదా ఈ పార్టీ పుట్టింది అని. మీకో న్యాయం నాకో న్యాయమా? సో మనం మనుషులు కదా, ఎండ్ ఆఫ్ ద డే మనమేం ఆశించలా. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ తీసేసినప్పుడు కూడా నాకు చెప్పలా, నేను అడగలే ఇల్లు అసలు తీసేరేంటని. అమిత్ షా అడిగాడండి మొన్న, కోఆపరేటివ్ సెక్టర్ కొత్తగా పెట్టారు, కేంద్రంలో కోఆపరేటివ్ మినిస్ట్రీ లేదు. అమిత్ షా కూడా డిసిసిబి చైర్మన్గా రాజకీయాల్లోకి వచ్చాడంట, నాకు తెలియదు, ఈ మధ్య తెలిసింది. స్టార్టింగ్ గుజరాత్, హిస్ కెరీర్ స్టార్టింగ్లో సౌరాష్ట్ర నుంచో సంబాడు. సో అమిత్ షా గారు కూడా ఈ బ్యాంక్లో ఒక 1 ఇయర్ 43% గ్రోత్, ఇదంతా ఎలా వచ్చింది, ఈ చైర్మన్తో మీటింగ్ ఏర్పాటు చేయమంటే ఆ చైర్మన్ పదవిలో లేడని చెప్పారు. ఎప్పుడు సార్ జరిగింది? ఇది ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఎగో,
అప్రాక్సిమేట్లీ 2 ఇయర్స్ ఫైనాన్స్ మీటింగ్స్ లోనా ఇది ఫైనాన్షియల్ మీటింగ్ ఆఫీస్ మీటింగ్ లో ఆఫీస్ మీటింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా ఒక బ్యాంక్ కి 53-50% గ్రోత్ రావడం మాటలు కాదు వన్ ఇయర్ లో అది కూడా కోఆపరేటివ్ సెక్టర్ లో అది అదే మీటింగ్ ఏర్పాటు చేద్దామని కెటి అయి ఉంటది నాలెడ్జ్ షేరింగ్ లాగా అయ్యో అని అనుకుంటున్నా. సో కాదు అక్కడ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కాదైనా అతను ఆ ఎలక్షన్ సర్లు ఆంధ్రలో ఇవాటికి సర్లు 5 సంవత్సరాలు అయిపోయినా కోఆపరేటివ్ సెక్టర్లో ఎలక్షన్ లేకుండా నామినేట్ మీద నెట్టుకొస్తున్నారు అంత బాగా చేసి నామినేట్ తీసేస్తారా అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టాడని అన్నారు. ఇంకా తర్వాత ఓవరాల్ గా మీరు ఆత్మీయ సమావేశం పెట్టినప్పుడు కూడా కలిసే ప్రయత్నం చేశారా? ఎవరు ఆత్మీయ సమావేశం పెట్టింది అపాయింట్మెంట్ అడిగా టికెట్ అడుగుదా అని పెట్టా అడిగా కానీ అటు నుంచి రెస్పాన్స్ లేదు. దాదాపు 15-16 వేల మంది వైసీపీ కార్యకర్తలు వచ్చారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. నాకే పదవి లేకపోయినా 3 సంవత్సరాలు రాజకీయంగా అన్యాయానికి గురయ్యి అవమానాలకు గురయ్యి వాళ్ళకేం చేయలేదు. యాక్చువల్ మేము 10,000 మందికే భోజనాలు ఏర్పాటు చేస్తే ఫస్ట్ టైం నేను గన్నవరం వెళ్ళిన తర్వాత మా కార్యకర్తలకో నాయకులకో భోజనం పెట్టకుండా పెట్టించిన సందర్భం అది ఒకటే. అంటే ఎక్కువైపోయారు 6,000 మంది ఎక్కువ వచ్చేసారు మా ఎక్స్పెక్టేషన్ మించి వచ్చారు. గతంలో నేను సెమీ క్రిస్మస్ చేసిన 30,000 మందికి అట్లా అరేంజ్మెంట్ మంచిగా చేసేవాడు మేము. వంశీని వ్యతిరేకిస్తున్న పోరాడే వారిలో మీతో పాటు కలిసి దుట్టా రామచంద్రరావు ఉన్నారు. అంతకుముందు పార్టీ వీడే సమయంలో కూడా మీ పక్కన మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయారు? అంటే ఆయన సపోర్ట్ ఇప్పుడు గన్నవరంలో మీకు ఉందనుకుంటున్నారు? కానీ నాకన్నా ముందు పోటీ చేసిన నేత ఆయన రాజశేఖర్ గారికి దగ్గరగా ఉండే ఆయన ఆయన పోటీ చేయనంటేనే నేను వెళ్ళే గన్నవరం. నాకు వెళ్ళే ఎన్నికలకు ముందు నాకు మెంటర్గా పనిచేశాడు. రాజకీయాల్లో పెద్ద నాకెవరో గురువులు లేరు. ఆయనే రాజకీయ గురువులాగా భావించవచ్చు. అంటే ఆ కాన్షియన్స్ కొత్తగా వెళ్ళా గూగుల్ మ్యాప్లో చూసుకుని వెళ్తామే కదా మనకు పెద్ద తెలియదు అసలు ఎవరు. ఆయనే దగ్గరుండి చేపించాడు. దురదృష్టవశాత్తు డాక్టర్ గారి భార్య ఎలక్షన్ టైంలో చనిపోవడం కూడా కొంచెం నష్టం జరిగింది. లేకపోతే ఇంకొంచెం యాక్టివ్గా తిరిగేవాళ్ళు ఆయన ఆఖరి 20 రోజులు ప్రచారం అప్పుడు. బట్ డాక్టర్ గారితో నాకు సత్సంబంధాలు నేను ఎప్పుడు డాక్టర్ గారిని పొన్నెత్తి మాటల్లా. కానీ దురదృష్టం ఏంటంటే డాక్టర్ రామచంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం 2014లో పోటీ చేసి ఆ డబ్బులు వ్యయ ప్రయాసాలకు వచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఇవాళ కూడా ఆయన అప్పులు తీర్చలాయి ఇంకా తీరుస్తూనే ఉన్నారు. రోజు 150 మందిని పేషెంట్లు చూస్తాడు ఆయన. అంటే పేదల డాక్టర్గా తక్కువ ఫీజులు తీసుకుంటాడు ఆయన. ఆయన్ని తిట్టినా మమ్మల్ని తిట్టినా వైసీపీ శ్రేణులు బాధపడినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నాడు. అది పరాకాష్ట అసలు. అది ఇప్పుడు కూడా అర్థం కాదు నాకు. నాకైతే అర్థం కాదు అసలు మౌనం వెనకాల. అసలు నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారి భార్య విషయంలో కానీ 21 మంది ముఖ్యమంత్రి పరిపాలిస్తే ఈ క్వశ్చన్కే వద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ప్రధానంగా పుచ్చలంపల్లి సుందరయ్య గారి ఒక మహనీయులు పోటీ చేసిన గన్నవరం నియోజకవర్గంలోని ఏంటిది ఈ వ్యక్తిగత విమర్శలు ఏంటి? సుందరయ్య గారు ఆత్మ కూడా శాంతిస్తుందని భావిస్తున్నా. ఆయన నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేశారు. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి ఆయన పేరు. పేర్లు చివరి కులాలు ఉండకూడదని మహోన్నత ఆశయం ఆ రోజుల్లో ఉండటం గ్రేట్ కదండి. ఇవాళ మనం ఈ జనరేషన్లో ఈ 2000 దాటిన తర్వాత ఏముంది కానీ ఆ రోజుల్లోనే ఇక్కడికి వచ్చి పోటీ చేసి 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాడు. 62లో దాదాపు కాంగ్రెస్ కమ్యూనిస్టుల దగ్గరికి వచ్చారు. కమ్యూనిస్టులు కనుక ఇంకో 10-12 సీట్లు వస్తే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఈ నియోజకవర్గం నుంచి. తర్వాత కాకాని వెంకటరత్నం గారు, వెలువల సీతారామయ్య గారు, సెయింట్ జాన్ స్కూల్కి భూమి విరాళంగా ఇచ్చిన ఆయన ఎమ్మెల్యేగా చేశారు. వీళ్ళందరూ కమ్యూనిస్టులు పరిపాలించిన గన్నవరంలోని ఎందుకు వ్యక్తిగత విమర్శలు? ప్రధానంగా చూసినట్టయితే లోకేష్ను ఉద్దేశించి ఒక సభ్య బద్దలంతో స్థానిక ఎమ్మెల్యే మన స్థాయి చూస్తారు. మన స్థాయి తెలుసుకుని మనం మాట్లాడటం అనేది ఫస్ట్ థింగ్ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలు 2 రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. వాళ్ళిద్దరూ 175 మంది అసెంబ్లీ సీట్లు, 25 మంది పార్లమెంట్ సీట్లు ఇచ్చారు ఆయన నాయకులు. వాళ్ళ దగ్గర పనిచేసి వచ్చి వాళ్ళని తిడతాం ఇంకా తిడతాం. అసలు వాళ్ళ దగ్గర పనిచేయకపోయినా తిడతాం తప్పు. ఫస్ట్ మన భాష మీద ఫస్ట్ టైం 1955లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి తక్కువ జరిగిన ప్రభుత్వం ఇదే. సంక్షేమం ఇచ్చారు, అభివృద్ధి తక్కువ జరిగిన ప్రభుత్వం ఇది. అలాగే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రామాణికంగా ఏర్పడిన రాష్ట్రంలో ఇవాళంటే విడిపోయింది అనుకోండి తెలంగాణ. భాష మీద కూడా దాడి చేసింది ఈ ప్రభుత్వమే. నేను మొన్న గురువాడ మీటింగ్లో చెప్పాను, అసలు మీ మీడియాకి సెన్సార్ ఉంటే సినిమాలకు సెన్సార్ ఉన్నట్టు ఇవన్నీ అసలు బయటకు వచ్చాయి కదా. ఈ రాజనాయకులు మాట్లాడేవన్నీ బీప్లే వస్తాయి కదా. ఇక అప్పుడు ఎవరికి ఏం తెలియదు కదా. 4 సార్లు బీప్లు వచ్చినా జనం కూడా చూస్తాం మానేస్తారు. మీరు కూడా సిస్టమ్ పెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సుందరయ్య గారు అని మహానుభావుడు ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గంలో ఇట్లా ఉండడం బాధాకరం పరిస్థితులు. గన్నవరం ప్రజలు కూడా
విఘ్నులు వాళ్ళు అన్నీ గమనిస్తున్నారని నేను భావిస్తున్నాను. లాస్ట్ టైం నన్ను దగ్గరికి తీసుకెళ్ళిపోయారు, 250 ఓట్లు దగ్గరికి తీసుకెళ్లారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమయ్యా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు బలం అవ్వలేదు, అందుకే నేను ఓడిపోయాను అనేది గన్నవరం నియోజకవర్గంలో ప్రజల ఊవాచ్ అది, ప్రజల మాట అది. ఓన్లీ వైసీపీ కాదు, వైసీపీ అయినా టీడీపీ అయినా న్యూట్రల్స్ అయినా మరి అంతకుముందు మీరు అలా మాట్లాడకపోవటం, వ్యక్తిగత విమర్శలు చేయకపోవటం, దాంతోపాటు విమర్శలకు ప్రతి విమర్శలు తీవ్రంగా చేయకపోవటం వల్లే మీరు వైసీపీ అధిష్టానం గుర్తించలేదు అనుకుంటున్నారా? అయి ఉండొచ్చు. అసలు ఫస్ట్ నేనే మాట్లాడింది ఇది, ఈ బూతులకి ఇండియన్ పిల్లలు కూడా మార్చాలి, బూతులు తట్టుకోవడమే నా లోపమా లేకపోతే మా శాపమా? నేను డాక్టర్ రాజేంద్రరావు, డాక్టర్ గారికి ఎందుకు పదవి లేదు? ఎంతోమంది పార్టీ మారకుండానే ఎమ్మెల్సీలు ఇచ్చినప్పుడు డాక్టర్ గారు పోటీ చేసి పనిచేశాడు కదా అని కూడా అడిగాను నేను కార్యకర్తల మీటింగ్లో. నేను మేము బూతులు తిట్టబోవడమే మా లోపమని నేను భావిస్తున్నాను. నేను అన్నాకు ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు ఇదే రాగాను భావిస్తున్నారు. పార్థసారథి కూడా తనకు మంత్రి పదవి రాకపోవటం కూడా అదే కారణం అనేది కూడా కామెంట్ చేశారు. నన్ను తిట్టమంటే నాకు మంత్రి పదవి ఇచ్చినది తిట్టేవాడిని కాదు, నాకు అక్కర్లేదని చెప్పేవాడిని. సభ్య సమాజంలో మనకు విలువ లేనప్పుడు మంత్రి ఉంటే ఏం చేస్తామండి? మనకు వాల్యూ లేకుండా సమాజం మనని దోషిగానో యదోగానో చూస్తుంటే అలాంటప్పుడు ఏ పదవులు ఉన్నా ఒకటేనండి. ఇప్పుడు దొంగతనం చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు. దొంగ ఉందో దొరగా ఉందో అనేది మన ఇష్టం కదా. అంటే గన్నవరంలో రేపు గెలిచిన తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాలు మారుస్తారా? ఎందుకంటే గన్నవరంలోని ప్రతి అంశానికి సంబంధించి ఎక్కడ చూసినా ఒక టెన్షన్ వాతావరణం, ఎక్కడ ఏ పార్టీ ఎప్పుడు ఎవరి మీద దాడులు చేసుకుంటున్నారు అనేది కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నేను నా సైడ్ నుంచి మేము గొడవలు పెట్టుకుంది లేదు ఇంతవరకు ఒకసారి కూడా. సెకండ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేశా, ఆడపిల్లలకి బంగారం కొనుక్కుంటకు లోన్ ఇచ్చా, ఆడపిల్లలకి పెళ్లికి లోన్ ఇచ్చా, ఎకరానికి 6 లక్షలు ఇచ్చా, ప్రతి రైతు సోదరు 40 లక్షలు అప్పించా, పంట రుణాలు ఇచ్చే బ్యాంక్ నుంచి 1200 కోట్లు కోవిడ్ టైంలో నేషనలైజ్డ్ బ్యాంకులు అన్నిటికన్నా నేనే ఎక్కువ లోన్లు ఇచ్చా, అలాగే చదువుకుంటా ఎడ్యుకేషన్ 30 లక్షలు ఇచ్చా. పొలం పెడితే లోన్ ఇచ్చే పరిస్థితి దేశంలో లేదు. విజయవాడలో ఇల్లు స్థలం అర్బన్ ప్రాపర్టీకే లోన్ ఇస్తుంది ఏ బ్యాంక్ అయినా. ఫస్ట్ టైం నేను రైతు సోదరులకు ఉపయోగపడాలని ఉద్దేశించా, రైతులు పిల్లలు వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఓడి ఫెసిలిటీస్ ఇచ్చా, ప్రతి రైతు సోదరుడికి న్యాయం చేశా. అట్టగే గన్నవరం కూడా డెఫినెట్గా మారుస్తా, కేడీసీసీ సంస్కరించి దేశంలో నెంబర్ వన్ ప్లేస్లో పెట్టా. అంటే నేను పనిచేసిన 13 మాసాలు టెన్యూర్లో దేశంలో నెంబర్ వన్ ప్లేస్, ఇంతకుముందు ఎప్పుడు జరగలా, ఇదే ఫస్ట్. చేతుల్లో చూపిస్తారు చేయాల్సిన చేస్తాను అది కాదు చెప్తాను. నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య విభేదాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఈ సంస్కృతి గురించి ప్రజలకు విరక్తి వస్తుందండి. ఏదైనా వైసీపీ ప్రభుత్వం బూతులు తిట్టున్నారు అని ఫస్ట్లో కొంచెం జనం కొంచెం వింతగా చూసినట్టుండే నా భావన. ఓ 2 సంవత్సరాలు గడిచిపోయినాక ఇలా చిరాకు వచ్చేసింది, టీవీలు మార్చే పరిస్థితికి వచ్చేసారు కాదంటారా? ఇప్పుడు తగ్గిందా? ఎంతో కొంత తగ్గిందా? అంటే తగ్గలేదా? బూతులు కావాలా? సో రాజకీయాల్లో కొన్నాళ్ళకి మార్పులు సహజం అండి. రాజకీయాలు ఎవ్రీడే డైనమిక్స్ మారుతూ ఉంటాయి, ఇదేం జడ పదార్థం కాదు, స్టాగ్నెట్ అయ్యి అలాగే ఉంటాయి. ప్రజలు తిరస్కరిద్దాం అనుకున్న రోజు నేను మహామోహన్ తిరస్కరించారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది దేశంలో, ఎన్టీ రామారావు ఓడిపోయారు. నియంతృత్వాన్ని ప్రజలు సహించరు. సంక్షేమ పథకాలు ఒకటే గట్టెక్కెత్తాయి, రియాక్షన్ ఉంటుందా? ఒక స్థాయి దాటి నాకు ఉంటుంది కదండి, చేస్తారా? కాదండి, మీరు ఇప్పుడు నన్ను మాట మాట అనుకుంటే మాట మాట అనుకుంటాం మనద్రమైన, మీరు నా మీద దాడి చేద్దాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటాను, ఊరుకోం కదా. చట్టాలు కూడా ఏం చెప్తాయి? సో న్యూటన్ థర్డ్లో ఏం చెప్తుందండి? అంటే మనకు మనంగా గొడవలకి వెళ్ళటం అనేది తప్పు. నేను మీ మీద దాడి చేస్తకపోతే తప్పు నాది, మీది కాదు అది. కానీ నేను దాడి చేస్తకొచ్చినప్పుడు మీరు అట్ట ఎందుకు కూర్చుని ఉంటారు? కూర్చోరు కదా. సో ఎవరైనా మనుషులు అందరూ ఒకే రకంగా ఉంటాం కదండి. అధికార అస్త్రాలు ఉంది కాబట్టి ఇప్పుడు దాడులకు పాల్పడుతున్నారు, తర్వాత అధికార అస్త్రాలు ఉండవు అప్పుడు సైలెంట్గా ఉంటారు, మీరు సైలెంట్గా ఉండిపోతారా? అధికారం నేను ఎక్కడ ఉపయోగించుకున్నాను? 13 మాసాలు ప్రతిపక్షం. మీ ప్రత్యర్థుల గురించి చెప్తున్నాను. అంటే కొడాలనా? నేను కొడాలనాని కావచ్చు, వంశీ కావచ్చు, ఈరోజు మాట్లాడిన అధికారం ఉంది. వాళ్ళ అధికారంలో లేనప్పుడు ఎప్పుడైనా మాట్లాడారా? అది మీరు గమనించాల్సిన అంశం. వాళ్ళ అధికారం పవర్ లేనప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు మాట్లాడారా? ఇదే కొడాలనాని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ ఆఫీస్ని ఖాళీ చేపిస్తుంటే పోలీసులు వచ్చి గొడవ పెట్టి చేతులు కట్టుకుని వచ్చి చూస్తూ కూర్చున్నాడు. ఏం చేశాడు? బోండా ఉమ్మని తిట్టానన్నాడు,
బోండవమాన ఆయన అసెంబ్లీలో తిరిగితే ఏదో చెప్పాడు ఈ స్టోరీలన్నీ. ఏం చేశాడు అతన్ని ఆయన్ని? ఏదో చెప్తూ ఉంటారు. పవర్ ఉన్నప్పుడు ఏముందండి, మనం భాష బ్యాడ్గా ఉంటుంది కానీ పవర్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారండి. ఆడాళ్ళు మొగాళ్ళే కాదు, ఎవరైనా చేస్తారు. పవర్ అంటే పవర్ ఈజ్ పవర్ అంతే. పవర్ లేనప్పుడు చేస్తే మీరు చెప్పండి, చేశారా? ఈ బూత్లు తిట్టారా పవర్ లేనప్పుడు? తిట్టారంటారా? గత చరిత్రలో పవర్లో అధికార పార్టీలో లేకుండా తిట్టిన సందర్భం ఉందా? అంటే నా క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ పెట్టుకున్నారు, ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను, ఖచ్చితంగా రెడ్ బుక్ కాదండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మనం కాలేజీలో చదువుకునేటప్పుడు మనతో పాటు ఒక స్నేహితుడు ఎవరో బాగా చదువుతాడు, ఆ నిజాన్ని మనం ఒప్పుకోలేం. వాడికి ఏం తెలియదు, ఒండి చదువు తప్ప అని ఏదో సెటైర్ లేస్తాం. 40 సంవత్సరాలు వయసు వచ్చినాక నిజాన్ని ఒప్పుకుంటాం, ఆ రోజులో బాగా చదివేవాడరా మా అందరికన్నా అని. అది ఎంత నిజమో, కాలేజ్ టైం నుంచి స్కూల్ టైంలో జోవియల్గా ఉంటాం, క్యాష్ ఫీలింగ్లు ఏముండవు, ఏం తెలియదు, చాలా మంచి వాతావరణం ఉంటుంది. ఈ కాలేజీలకు వచ్చినాక ఏదైతే అన్ని న్యూసెన్స్లు ఉంటాయి. ఈ కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత కాలేజీలో ఒక చిన్న గొడవ జరిగి ఒక చెంప దెబ్బ కొట్టినాడు కూడా, కొట్టించుకున్నాడు, చచ్చిపోయారు, పోగొస్తే తిరిగి కొడదామని చూస్తాడు. అక్కడికి అవకాశం రాక అలా ఉంటే డిఫరెంట్ స్టోరీ. కానీ అంతే తప్ప ఎవరు ఎందుకు ఊరుకుంటారండి? మనమనే కదా సమాజంలో ఎవడైనా అంతే కదా. బలహీనుల మీద అధికారం చూపించి దాడి చేయటం, పోలీసులను ఉపయోగించి దాడి చేయటం మనం చేసేదే ఉందా? దానికి లేడీస్ అయినా చేస్తారు, జెంట్స్ అయినా చేస్తారు, వేరే ట్రాన్స్జెండర్లు అయినా చేయగలుగుతారు. పవరే కదా. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఎస్ఐకో సిఐకో చెప్తే వాళ్ళు తీసుకెళ్లి కార్యకర్తను ఇబ్బంది పెడతా చేస్తే ఏముంటుంది దాంట్లో? వాళ్ళు ఉసురు తోలుతుంది తప్ప మనకి. వాళ్ళ భార్య బిడ్డలు మనం తిట్టుకుంటారు, స్టేషన్కి పిలిపించారు, కేసులు పెట్టారు, వాయిదాలు తిరుగుతున్నారు. అంతకన్నా దాంట్లో ఏం వస్తుంది? అసలు సిస్టమ్ కూడా మారాలి ఇండియాలో, ప్రపంచ దేశాలు మనం మార్చలేము. అది గన్నవరం డెఫినెట్ గా మారుతాయి, కానీ 200% మారితే గన్నవరం ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారు. గన్నవరం ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకోవాలన్నా, వాళ్ళ బతుకలు బతకాలన్నా, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకోవాలన్నా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మార్పు కోరుకుంటున్నారు గన్నవరం ప్రజలు? నో డౌట్ అబౌట్ ఇట్. గన్నవరం ప్రతిదానికి ఏ ఊరళ్ళైనా మీరు మంచి పేరు కావాలని మీరు కోరుకుంటారు కదా, మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నా. అలాగే ప్రజలు కూడా పద్దాగా గన్నవరం గురించి ప్రపంచంలో అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బ్యాడ్గా మాట్లాడుకుంటే ప్రజలకు ఆత్మాభిమానం ఉంటుంది కదా. తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిందని కదా ఎన్టీ రామారావు ఆత్మగౌరవం నినాదం పెడితే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఆత్మగౌరవం తెలుగు ఇక్కడ రాష్ట్రంలోనే తెలుగు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు పరిస్థితులు వాళ్ళ ఈ రాష్ట్రంలో తగలండి అంటే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఈ వ్యాఖ్యలు కానీ మనం మాట్లాడే మాటలు కానీ సభ్య సమాజం తలదించుకునేటట్టుంటే అది ప్రతి ఆంధ్రుడు ఖండించాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితి అనవర్ వచ్చేసిందని నేను నమ్ముతున్నా. నిన్నగాక మొన్న కడప ఎమ్మెల్యే అభ్యర్థి ఆవిడ నాకు తెలియదు, శ్రీనివాసరెడ్డి గారు నాకు ఫోన్ చేస్తే నేను జంక్షన్ మీటింగ్లో ఉన్నా, నా మనుషులు పంపించా వెంటనే 50 మందిని అనవర్లో ఉన్నాండి. సరే అట్ట ప్రజాస్వామ్యం లేదు కరెక్టా? కడప టీడీపీ అభ్యర్థి వాళ్ళ అమ్మాయిని ఎక్కించుకెళ్తుంటే కారులో అడ్డగించి అలా చేయటం ధర్మమేనా? దీన్ని కూడా ఫోటోలు తీసింది, ఫోటోలు తీస్తే ఆపి గొడవ చేస్తారా? ఈసీ సంబంధించి అప్లోడ్ చేస్తుంది ఈసీ దాంట్లో అనేది చేయకూడదా? చేయొచ్చు. చేయొచ్చు అన్నప్పుడు ఏమి అంటే ల్యాండ్ ఆర్డర్ మీరే చూసుకుంటారండి, గన్నవరంలో పోలీసు వెళ్ళారా? ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనికి మనం తనగా తయారైంది. ఆవిడ మీద ఆవిడని వచ్చి మీరు స్టేషన్కి రండి అనే పరిస్థితి. తర్వాత నేను వెళ్ళి గొడవ పెట్టుకున్న తర్వాత ఆవిడని పంపించారు. ఓవరాల్గా చేంజ్ మాత్రం చేస్తారు గన్నవరంలో, ఇలాంటి పరిస్థితులు మాత్రం లేనప్పుడు మనం రాజకీయాల్లో కొనసాగటం ఎందుకు? గివప్ ఇచ్చేవాడిని గన్నవరం ప్రశాంతమైన గన్నవరంగా మారుస్తారు. ఎలాంటి పరిస్థితి అంటే మీరు ఎమ్మెల్యేగా ఉండి కూడా అక్కడ పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు అదుపులోకి లేకపోయినా ఇంకా ఇలాంటి వర్గ విభేదాలు కొట్లాటలు ఉధృత పరిస్థితులు ఉంటే మీరు ఏం చేస్తారు? అసలు పవర్ ఉంటే మ్యాటర్ ఏముందండి? పవర్ గెలుపు అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది, ఓటమి సమస్యలోకి నెట్టేస్తుంది. పవర్ ఈజ్ పవర్ అంతే. పవర్ ఉంటే 10 రోజుల్లో సరి చేసే శాంతి భద్రతలైనా దేన్నైనా ఎవరైనా. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రౌడీలు ఉక్కుపాతం అణిచిపోయలేదా? 95 నుంచి 99 2000 వరకు అణిచేశారా? అణిచేయలేదా? ఇప్పుడు సురేంద్రబాబు అనే పేరు ఇప్పుడు కూడా ఎందుకు చెప్తారు బేవాడలో? సురేంద్రబాబు గారు ఒక్కడే ఐపీఎస్ అయ్యాడు, ఆయన ఒక్కడే కమిషనర్ చేశాడు బేవాడికి.
అంటే అదే సురేంద్రబాబు గారు ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు అనేది నిజం. అది ఆ రోజు రామచంద్రరాజు డీసీపీ ఏసీపీనో డీసీపీనో డీసీపీ అనుకుంటప్పుడు ఆయన రిగ్గింగ్ జరుగుతుంది, ఆపేపడం 10,000తో గెలుస్తారు సార్ మీరు ఎందుకు వాళ్ళు అటు ఓడిపోట ఏడవలోకి ఏదో చేస్తున్నారు మీరు ఊరుకోండి అందాపాడు పోలింగ్ బూత్లు గెలకుండా. లాండ్ ఆర్డర్ని కాపాడటంలో అందరం ఒకటిగా ఉండవండి, మనిషిని బట్టి పవర్ తప్ప ఆ పోస్ట్ని బట్టి పవరు. ఇప్పుడు కేడీసీసీ బ్యాంక్ నేను ఒక్కడే చైర్మన్ చేశానా, నా ముందు మహానుభావులు చాలా మంది చేశారు, ఇటువంటి బాలవీరరావు గారు ఇటు వాళ్ళు పర్మిషన్లు తెచ్చింది వాళ్ళు నా తర్వాత పనిచేశారు, నేను ఒక్కడే ఎందుకు మార్పు నా మార్పు రాజకీయం నేను చూపించా కదా. రిగ్గింగ్ చేసిన తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ తో పాటు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీకి ఎందుకు రావాల్సి వచ్చింది? నేను తెలుగుదేశం పార్టీ మీద ఎప్పుడు విమర్శలు చేయలా, రాజకీయాలు ఒక వేదిక మనం అంటే మీరు ఓడిపోవడానికి పాలసీ మ్యాటర్లతోనే ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏమైనా హెల్ప్ అభ్యర్థి కారణం అనుకుంటున్నారా? 2019లోని మీరు స్వల్ప దాదాపు 880 ఓట్లు నా ఇంక పోస్టల్ బ్యాలెట్ ఉన్నాయి, నేను వచ్చేసి అప్పటికే లేకపోతే నేను ఉండేనో సేపు 300తో ఓడిపోయినట్టు వచ్చేది రికార్డు 568 పోస్టల్ బ్యాలెట్స్ ఏదో సరిగా 838 అనౌన్స్ చేశారు. పార్టీని తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పట్లోనే రిగ్గింగ్ పాల్పడింది కాబట్టి నేను ఓడిపోయినని విమర్శలు చేశారు, ఆ పార్టీలకు ఎలా వచ్చారు అనేది క్వశ్చన్. అంటే ఆ పార్టీకి ఎందుకు వచ్చాను అనేది చాలా ఇంటర్వ్యూలో చెప్పా, మళ్ళీ అదే చెప్పే ఉపయోగం లేదు. షార్ట్గా చెప్పాలంటే బేసిక్గా నేను రాజకీయాల్లో 90% అవమానాలు మోసా, ఇక మోయలేనని భావించా. నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా నేను తెలుగుదేశం పార్టీలో రిగ్గింగ్ చేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, రిగ్గింగ్ చేసిన వీడియోలు ఉన్నా వాళ్ళ మీద కూడా నేను కేసు పెట్టలా, అది నా క్యారెక్టర్. పాప భీతి దైవభక్తి ఉంది, దేవుడు ఉన్నాడని వదిలేసే టైపు. కానీ ఇక రాను రాను ఇక మన మీద కూడా గొడవ వచ్చేస్తుంటే ఇక మనం ఆగలేము. అంటే గన్నవరం అనేది టీడీపీ కంచుకోట, ఖచ్చితంగా గన్నవరంలో మరోసారి టీడీపీ వస్తుందని టీడీపీలోకి వచ్చారా? నేను అట్లా అనుకున్న అధికార పార్టీలో నుంచి ఎవరిని వస్తారా ప్రతిపక్ష పార్టీలోకి? నాకు పవర్ మీద వ్యామోహం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు రాజీ పడేవాడిని, ఈ నియోజకవర్గంలో రాజీ పడిన మనిషి వాడు ఉంటే నేనే ఫస్ట్ ఎంపీగా కూడా ఆఫర్ ఇచ్చారు. నేను వద్దన్నా, నాకు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఒకసారి వెళ్ళే అనవరం వెళ్ళమంటే, మళ్ళీ బేవాడ వెళ్ళమంటే ఏంది ఏదన్నా తమాషానా? ఇప్పుడు రాజకీయ పార్టీ దాని ఓన్లీ పార్టీ ఇష్టమేనా, మన ఇష్టాలు ఇవ్వండివా, మన గౌరవం చక్కని చోట మనం అవసరం లేదంటే మనం ఎందుకు ఉండాలి? నేను సీట్ అడిగా కదా, 6 తారీఖున నేను కార్యకర్తల మీటింగ్ పెట్టా, 16-17,000 మంది కార్యకర్తలతో మీటింగ్ పెట్టి టికెట్ అడిగా, నాకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉంటే ఉండిపోతే పోండి ఇంక ఎందుకు ఉండాలి, నా ఆత్మాభిమానం దెబ్బతిని డబ్బులు మన ఏమైనా ఫైనాన్స్ రా పార్టీకి, వాళ్ళకి పవర్ రావాలని మనం పోటీ చేసి వాళ్ళు పవర్లోకి వచ్చి నాకు పవర్ షేర్ చేయకపోయినా భరించా, అవమానాలు భరించా, కార్యకర్తలకు ఇబ్బందులు పెట్టారు, నా వర్గంలో ఉన్న ఎస్సీ సర్పంచ్లు కూడా స్టేషన్కి పిలిచారు, నేను వెళ్ళే ఢిల్లీ నుంచి లయన్ కూడా హైర్ చేశా, నా కార్యకర్తలను కాపాడా. రాజకీయాల్లో వర్గ ప్రయోజనాలు ముఖ్యం, మనం నమ్మి మన అమ్మటి తిరిగిన అడిగి న్యాయం చేయాలి, అది నేను చేశా, జగన్మోహన్ గారు నాకు చేయలేకపోయాడు, దానికి ఆయన సిగ్గుపడాలి, నేను ఎందుకు పడాలి? ఎస్ సార్, ఇంకా నెక్స్ట్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత కేడర్ సపోర్ట్ చేస్తుంది సార్? ప్రెసిడెంట్ 200% సపోర్ట్ చేస్తుంది. నేను తెలుగుదేశం పార్టీతో గొడవ ఎక్కడ పెట్టుకున్నా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద నేను దాడి చేయలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కనీసం ఒక్కడంటే ఒక్క మనిషి మీద కూడా నేను కేసు పెట్టలా, పోలీస్ స్టేషన్ నేను ఎప్పుడు ఫోనే చేయలా, నేనే ఇబ్బంది పెట్టలా, నేను 5 నెలలు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు క్యాష్ లోన్లు నడపలా, ప్యాకెట్ శిబిరాలు పెట్టలా, ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయలా, కొండలు దోవలా, గుట్టలు దోవలా, చెరువులు దోవలా, ఎవరిని ఇబ్బంది పెట్టినప్పుడు నాకు యాక్సెప్టెన్స్ ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ఫస్ట్ రోజే యాక్సెప్ట్ నన్ను హక్కును చేర్చుకున్నారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీడీపీ క్యాడర్ ఉంది, ఇప్పుడు వైసీపీ నుంచి కూడా కొత్త, అంటే ఇద్దరు కలుపుకుని పనిచేయాలి కదా, దానికి సంబంధించిన మైండ్ సెట్ డెఫినెట్గా కలిసి పనిచేస్తున్నారు. ఫస్ట్లో ఇష్యూ లేని 20 గ్రామాల్లో నాయకుల్ని తెలుగుదేశం పార్టీ లోకేష్ బాబు సమక్షంలో నాతో పాటు చేర్చా, సో నిన్న రాత్రే చేర్చా. గోనలపల్లికి చెందిన ఏఎంసీ చైర్మన్గా పనిచేసే సీనియర్ కాల్ తండ్రి కాంగ్రెస్ ఆయన కాంగ్రెస్ వైసీపీ కోటకు వరప్రసాద్ గారిని చేర్చా, ఆ గ్రామ సర్పంచ్ చేరాడు, అలాగే బీబీగూడెం గ్రామం నుంచి నల్లబాబు గారు అంటారు ఆయన, ఆయన సర్పంచ్ చేరారు, ఆయన గతంలో తెలుగుదేశమే బట్ వైసీపీకి చేరారు, మొన్న మళ్ళీ బ్యాక్ వచ్చారు రాత్రి రీజాయిన్ అయ్యారు, అలాగే బోయపాటి బుల్లి గారిని బ్యాంక్ ప్రెసిడెంట్ రాజీనామా చేసి చేరాడు, అలాగే ఎంపీటీసీ చేరారు, సూరంపల్లి గ్రామంలో అయితే మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్ కొట్టుపల్లి వీరబాబు గారు చేరారు, పార్టీ ప్రెసిడెంట్ చేరాడు, అలాగే ఎంపీటీసీ చేరాడు, ఒక ఎంపీటీసీ చేరాడు, ఒక సర్పంచ్ చేరాడు, అలాగే కొత్తగూడెం నుంచి కొంతమంది చేరారు, చిక్కవరం నుంచి కొంతమంది చేరారు, ఇంకొంతమంది షిడి వెళ్ళడం వల్ల చేరాల 5 గ్రామాలు. గన్నవరం నుంచి ఉప సర్పంచ్ విజయ డైరెక్టర్ నాని బ్యాక్ వచ్చాడు, పాల్గొన నాని గారు ఆయన,
అలాగే రఫీ గారు జాయినింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా మీ ప్రత్యర్థి పార్టీ నుంచి కూడా బెదిరింపులు జరుగుతున్నాయి, రానివ్వకుండా వాళ్ళని బెదిరిస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. రాజకీయాలు ఎవడ ప్రయత్నం వాడు చేస్తారు కదా. మీ మీడియా సంస్థలు కూడా ఇంకో దానికన్నా మీరు బాగుండాలి మీరు కోరుకుంటారు కదా, మీ వ్యూహాలు మీకు ఉంటాయి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా. సో అంతిమంగా ఇది బిజినెస్ కాబట్టి మీ ఇష్టం ఏం చేద్దాం అనేది, రాజకీయం మన ఇష్టం కాదు ప్రజల ఇష్టం. ఓటు వేయాల్సింది 280,000 మంది ప్రజలు, వాళ్ళు కోరుకుంది అవుతుంది తప్ప మనం కోరుకుంది అవ్వదు. ఇంకా పార్టీ మారే చాలా మంది పాత పార్టీ అధినేతలపై విమర్శలు చేస్తుంటారు. యార్లగడ్డ ఎందుకు ఎప్పుడు జగన్ మీద విమర్శలు చేయరు అనేది కూడా ఒక చర్చ ఉంది. సేఫ్ జోన్ దేనికండి సేఫ్ జోన్? ముఖ్యమంత్రి గారు నన్ను రాజీ పడితే పదవి ఇస్తా అన్నాడు. పెద్దిరెడ్డి రాజేంద్ర గారు కూడా చెప్పాడు. పెద్దిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాడు, ఆయన నా ఇంట్రెస్ట్ ఏం ప్రొటెక్ట్ చేశాడని అడుగుతున్నాను మీ మీడియా ద్వారా. ఆయనకు పదవి ఉంది కాబట్టి మున్సిపల్ గెస్ట్ హౌస్లో ఉండే అధికారులు ఉండే సెక్యూరిటీలు ఉంటాయి. పదవి పోయిన మరుక్షణం మురళీ ఫార్చ్యూన్లో డివిమన్ రూమ్లో దిగి మెదలకొండ రాజకీయం చూసుకుని వెళ్ళాల్సిందే. అదే చేశారు కదా 5 ఏళ్ళు. నన్ను అడిగి నన్ను అడుక్కొని ఈ జిల్లా పర్యటనకి ఈ ఖర్చు పెట్టు ఆ ఖర్చు పెట్టు అని నన్ను అడిగారు తప్ప నేను వెళ్ళి దేహి అని ఎప్పుడు వాళ్ళని పదవడగల. ఇవ్వపోవటం వాళ్ళకి మానసిక దౌర్బల్యంగా నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కూడా తిట్లా, నన్ను తిడితే అప్పుడు నేను రెస్పాండ్ అవుతాను డెఫినెట్గా. జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నియోజకవర్గం నుంచి ఏం మాట్లాడతారో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు ఎన్నికల ప్రచారంలో. నన్ను ఏమని విమర్శిస్తాడు, నేనేం చేశానని చెప్తాడు ఆయన. ఆయన నన్ను తిట్టినప్పుడు నేను ఆయన తిట్టాల్సిన అవసరం నాకేంటండి? నా తల్లిదండ్రులు అట్లాంటి సంస్కారం నేర్పల. నేను చదువుకున్న కాన్వెంట్ కానీ స్కూల్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ఎక్కడ నా గురించి మాట్లాడాలి, అసలు ఏం మాట్లాడతాడని నాకు ఆసక్తిగా ఉంది. మీ మీడియా మిత్రులు అడిగితే అసలు ఎర్రగడ్డ వెంకటరమణ ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు, ఎందుకు గన్నవరం పంపించారు, ఓడిపోయిన తర్వాత అతని మీద ఎందుకు తీసుకున్నారు, వాళ్ళిద్దరిని కలవమని ఎందుకు అడిగారు, అఖిలపక్ష సమావేశం పెట్టారు ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు, ఆల్ పార్టీ మీటింగ్స్ పెడతాకే ఆయనకి అభ్యంతరం, మేము మాత్రం కలిసిపోవాలంటే సభ్యనా? నేను నన్నేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమన్నా అంటే డెఫినెట్గా రియాక్ట్ అవుతుంది మీరు నా దగ్గర. నాకు నేను రియాక్ట్ అవసరం పని, నాకు అన్యాయం చేశారనేది నిజమని నేను నమ్ముతున్నా. గన్నవరం ప్రజలు నమ్ముతున్నారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు నమ్ముతున్నాయి. నన్ను జగన్మోహన్ రెడ్డి గారే కాదు 175 నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా నన్ను విమర్శిస్తా నేను పార్టీ మారినా కూడా. దాని అర్థం ఏంటి? నాకు పార్టీలో అన్యాయం జరిగింది, నేను నగ్గుబాటుకు గురయ్యా, ఎంత కొంత ఆరోగ్యానికి కూడా కొంచెం ఇబ్బంది వచ్చింది. అది అంటే ఎలా అయినా రావచ్చేమో కానీ ఇప్పుడు అంటే కొన్నిసార్లు కొన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నన్ను తిట్టమని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పలా, సార్ అని చెప్పలా, చంద్రబాబు నాయుడు గారు చెప్పలా, లోకేష్ బాబు చెప్పలేదు, ఆ పార్టీ గురించి విమర్శలు చేయమని కూడా ఎక్కడ చెప్పలా. టేక్ మై వర్డ్ ప్రామిస్, అసలు నాకు చెప్పలా. సో నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో డాక్టర్ తుతా రామచంద్రారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన కోసం పనిచేస్తే, నేను ఆయన కోసం పనిచేస్తే, నీకే అవసరం వచ్చి తీసుకున్నా చంద్రబాబు గారి ప్రతిపక్ష హోదా పోకూడదు అనుకున్నా హోదా పోలా. కాన్స్టిట్యూన్సీలో నాయకులు హోదాలన్నీ పోయినాయి వైఎస్ఆర్సీపీ అసలు నాయకులు అన్ని. కానీ అప్పుడు మమ్మల్ని తిడతాను తిట్టినా కూడా ఖండించిపోవటం మాత్రం డాక్టర్ గారికి బాధ కలిగించింది, నాకు బాధ కలిగిస్తుంది. మనుషులు కదండి, పార్టీ లేని తర్వాత కదా ఫస్ట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, చేష్టలుడికి చూస్తాం కరెక్ట్ కాదు కదా. తర్వాత ఇంకోసారి బాధపడ్డాను నేను షర్మిల గారికి అన్యాయం జరిగినప్పుడు. నేను ఫస్ట్ నేనే బాధపడి నేను ఒక్కడి నన్ను ఏం చేశారని బాధపడేవాడిని. తర్వాత షర్మిల విషయంలో, షర్మిల గారి విషయంలో అలాగే జరిగింది. విజయం గారి విషయంలో కూడా జరిగింది. ఒకసారి విజయం గారిని ఎయిర్పోర్ట్లో ఎవరో కానిస్టేబుల్ అడిగాడు, చాలా అన్యాయం చేశారమ్మా అది ఇదని. ఒక కానిస్టేబుల్ అంటే ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటారు కదా ఆవిడ కూడా, అవును నిజమే జరిగిందని ఆవిడ కూడా అన్నారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా విషయమే కాదు, ఈ రాష్ట్ర వాళ్ళకన్నీ విజయలక్ష్మి గారితో రాజీనామా చేపించవచ్చండి, అది కూడా బాధ కలిగించింది. వాళ్ళ తల్లినే పబ్లిక్ మీటింగ్ పిలిచి రాజీనామా చేస్తున్నానని భావోద్వేగాలతో మాట్లాడిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు జరిగింది పెద్ద అన్యాయం కాదేమో లైట్ అయింది నాది. నాకు అంతకుముందు నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని, నేను చాలా అవమానాలు మోసే అని. ప్రజాస్వామ్యం లేదా వైసీపీ భావిస్తున్నారా? ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది మనం బయటకు వచ్చిన అడగటం కానీ బయటకు వచ్చేసి విమర్శలు చేస్తున్నాడు అంటారు. అసలు నేను పెద్ద కలవలేదు కదండి. నేను ఇనీషియల్గా ఇన్ఛార్జ్గా తప్పుకున్న తర్వాత కాంప్రమైజ్ అవ్వనని చెప్పిన తర్వాత నేను బయటకు వచ్చేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారిని పెళ్లిళ్ళలో అటెండ్ సార్ తప్ప హైదరాబాద్లో పెళ్లిలో కలిసా, అలా తప్ప నేను ఎప్పుడు కలవలా. కానీ ప్రజాస్వామ్యం ఉందా ప్రజాస్వామ్యం లేదా అనేది లీడర్గా నన్ను కన్విన్స్ చేయగలగాలి ఆయన, లేకపోతే నేనన్నా ఆయన కన్విన్స్ చేయగలగాలి.
మరి వైఫల్యం ఎవరి సైడ్ ఉందో, నేను రాజీవ్ పడిన అంటే ఆయనకు నచ్చినట్లేదు. సో అదే కారణం అనుకోవచ్చు. తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని 45 ఏళ్ళు చాకరీ చేసిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద కూడా మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు సభలో ఉండట చూస్తూ ఉంటే మాత్రం ఖండించదగ్గ అంశం. అంటే మౌనం అర్ధాంగీకారమా? మీరు ఖండిస్తే మీ హైట్ పెరిగేది పబ్లిక్లో, మీ విలువ పెరిగేది, మీ స్థాయి పెరిగేది. అంటే వ్యక్తిగత విమర్శల్లో చూస్తే ప్రధానంగా చంద్రబాబు, లోకేష్, పవన్ ని టార్గెట్ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు దాని మీద. అసలు తిట్టంది ఎవరినండి? తెలుగు భాషకే అవమానం అని చెప్పే కదా మీకు, ఇంకంతకన్నా ఏమని ఉపయోగిస్తాం? ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టాలి? పవన్ కళ్యాణ్ గారి మీ దగ్గర పనిచేస్తున్నాడా? ఎదురు పార్టీ అధ్యక్షులని విధానపరమైన నిర్ణయంలో ఐడియాలజీ డిఫరెన్స్లో, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే మాట్లాడటం, లేకపోతే ఏదో అట్లాంటివి మాట్లాడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలు వీళ్ళకెందుకు? ఇంకా గన్నవరం నియోజకవర్గంలోని న్యాచురల్ రీసోర్సెస్ చాలా ఎక్కువగా ఉండేవి, ప్రజెంట్ ఆ పరిస్థితి ఎక్కడా లేదు అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాం. న్యాయస్థానాల్లో ఉన్నాయి, అలాగే న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయి, అలాగే ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెల్లింది 2 సార్లు, కొన్ని కొండలు మాయమేనే చూస్తున్నారు. మీరు గూగుల్ ఎక్సాక్ట్ మ్యాప్స్లో స్ట్రీట్ వ్యూనో స్ట్రైట్ వ్యూనో వాట్ ఎవర్ యూ కా మీరు చూస్తే 10 ఏళ్ల క్రితం కనవరం, 15 ఏళ్ల క్రితం కనవరం ఫోటోలు. ఇప్పుడు ఫోటోలు గూగుల్ స్ట్రీట్ వ్యూ చూస్తే తెలిసిపోతుంది కదా. ఇంకా గన్నవరం అభివృద్ధికి సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంది? ప్రధానంగా మల్లవల్లి ఇండస్ట్రియల్ సంబంధించి కూడా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, దాంతోపాటు ఎయిర్పోర్ట్ భూములకు సంబంధించి కూడా నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ఇంకా న్యాయం జరిగిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాటికి సంబంధించి మీరు ఏం చెప్పబోతారు? ఎందుకంటే ఎలక్షన్స్ కూడా కోతవేటు దూరంలో ఉన్నాయి. బ్రహ్మలింగ చెరువు ఉంది, అది జరిగింది, అది జరిగింది, మట్టి తవ్వకాలు జరిగినాయి, అయిపోయినాయి. అది రిజర్వాయర్గా చేస్తే తాగు సాగునీరు అందుద్ది. ఎయిర్పోర్ట్ విషయం, ఎయిర్పోర్ట్ ఉండటం భౌగోళికంగా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం, అదే ఈ రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వటం భౌగోళికంగా కలిసి వచ్చే అంశం. గన్నవరం నియోజకవర్గానికి డెవలప్ చేయడానికి చాలా ఈజీ, ఎంఎన్సీ కంపెనీ తేవడం కూడా ఈజీ అని అనుకుంటున్నా. కనీసం ఒక ఎంఎన్సీ కంపెనీ అయినా తెస్తా ఎయిర్పోర్ట్ ఎదురుకున్న 15 ఎకరాల ల్యాండ్ని. ఆ 15 ఎకరాల ల్యాండ్ని నేనే కాపాడే ప్రభుత్వ భూమి, నన్ను ఎక్కడంతం అవ్వకుండా. ఆ భూమిలో ఒక ఎంఎన్సీ కంపెనీ తెస్తా. మీరు అన్నట్టు మరవల్లి పారిశ్రామిక కారిడార్లో 16,50,000 చంద్రబాబు నాయుడు గారు 475 కంపెనీలకు పొలం ఇస్తే దాదాపు 1,300 ఎకరాలు అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అక్కడ ఇప్పుడు 86 లక్షలు చేశారు ఎకరం. అందుకని పరిశ్రమలు రావట్లేదు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక జీవో మార్పు చంద్రబాబు గారితో మాట్లాడి సరే మార్పిచ్చేసి 1,650 లక్షలకు వాళ్ళకి ఎలాగట్ చూపించి పరిశ్రమలు ఎట్టు పరిచేస్తాం. దాదాపు 20,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పిస్తా, ఇండైరెక్ట్గా 5,000 మందికి వచ్చే ఉపాధి ఉంటుంది. వేరే కూడా స్ట్రెచ్లో కూడా పారిశ్రామిక కార్యాలు ఏం చేయగలనో ఆలోచిస్తా. అలాగే రావరపాడు దగ్గర ఒక వంతెన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఏలూరు కెనాల్ మీద, అలాగే వెంకయ్యపాడు దగ్గర కూడా ఒక నిర్మాణం చేస్తా. సో నేను రాజకీయాల్లో మంచిటకు వచ్చా, గన్నవరం ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తంలో నా స్నేహితుల మద్దతుతో కానీ, అమెరికాలో నాకున్న పరిచయాలతో కానీ కంపెనీలు వేస్తా, ఇటు పరిస్థితుల్లో పనిచేస్తా, తెస్తా, అసలు పనిచేస్తా కదా, ఎటు పరిస్థితి తెస్తా. కానీ అంతే తప్ప ఈ కొండలో గొట్టలో తోటకి న్యాచురల్ రిసోర్సులు తోసుకుంటాక నేను రాజకీయాలకు రాలా. అలాగే గన్నవరంని కేడీసీసీ బ్యాంక్ 1వ స్థానంలో ఎలా అయితే పెట్టానో దేశంలో 1వ స్థాయిలో పెట్టా. ఒక్క సంవత్సరంలో 600 జిల్లాలు ఉన్న ఈ దేశంలో 1వ స్థాయిలో పెట్టానంటే నా పనితీరుకి అది ప్రామాణికంగా నేను భావిస్తున్నా, నేను చూపిస్తున్నాను నేను ఏం చేశాను. గన్నవరం ప్రజలు అవకాశం ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. ఎట్టి పరిస్థితి గన్నవరం ఎదుర్కొన్న మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంలో 1 కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతా, ఇంక్లూడింగ్ కుప్పం మంగళకరంగా బాగా చేస్తా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానికే పనిచేస్తా, రైతుల కోసం పనిచేస్తా తప్ప పనికి మనం పనులు చేయటానికి నేను రాజకీయాల్లో వరాలా. ఎట్టి పరిస్థితి చేయను కూడా. మహానుభావులు కామ్రేడ్ పుసబుల సుందరయ్య గారు అట్లాంటి మహానుభావుల స్థాయిలో చేయలేకపోయినా పనికి మాలిన పనులు చేయను. గన్నవరం పనికి పూర్వవైపుని తీసుకొస్తా. గన్నవరం అంటే మంచి అనే లాగా ఉంటుంది తప్ప ఇదేంటి గన్నవరం ఇటమాడతారు, లేదా కడపలో ఒక అమ్మాయిన కడప తాపారు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి విమర్శించారు, ఇట్లాంటివి అయితే నేను పొరపాటును కూడా చేయను. నేను జగన్మోహన్ గారిని విమర్శించాల్సిన అవసరం ఉందని మీరు అడుగుతున్నారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ గారిని తిరిగితే మనకేం వస్తుంది? మనకు అన్యాయం చేస్తే అన్యాయం చేస్తానని చెప్పాలి. అందుకని మీడియా ముందుకు వచ్చి బూతులు తిడతాం వల్ల ఏమైనా వస్తుందా? అదే ఎవరు రాజకీయాల్లో ప్రజాస్వామ్యవాదులు అందరూ కాదు, ప్రజలే ముక్తఖండతో ఖండించాలి. ఈ దౌర్ద్రాన్ని దౌర్భాగ్యాన్ని వదిలేయాలి. మీడియా సోదరులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు కూడా ఆ సమయం మనం పాటించండి. ఈ బూతు మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, ఇంటర్వ్యూలు తీసుకోకండి. తెలుగు భాష
తెలుగు భాషకే అవమానం జరిగేటప్పుడు, భాషకు నగుబాటు గురి జరిగి పరిస్థితులు ఉన్నప్పుడు మీడియా కూడా సంయమనం పాటించాలని నా రిక్వెస్ట్. దేని డిమాండ్ కాదు, కానీ జస్ట్ రిక్వెస్ట్. సార్, గన్నవరంకి సంబంధించి ప్రత్యేక మేనిఫెస్టో ఏదైనా సిద్ధం చేస్తున్నారు? సిద్ధం చేసా. సూపర్ సిక్స్ రేపు ఎప్పుడు చెప్తా మొత్తం. అసలు గన్నవరం, గన్నవరం సూపర్ సిక్స్ ప్రకటిస్తా త్వరలో. ఇప్పుడు మీకు నాలుగైదు చెప్పా. అట్లా ప్రమలంగి చెరువుని రిజర్వర్గా చేయటం కానీ, మలవాళ్ళు పారిశ్రామిక కారిడార్లో కంపెనీలు తెస్తాం కానీ, అట్లీస్ట్ వన్ ఎంఎన్సీ కంపెనీ అని తెస్తాం కానీ, ఏలూరు కనాల మీద రామారపూడి దగ్గరను ఎన్కేపూడి దగ్గర వంతెన నిర్మాణాలు చేపట్టడం కానీ మీకు నాలుగు చెప్పా. ఇంకో రెండు పాయింట్తో సూపర్ సిక్స్ రిలీజ్ చేస్తా. గన్నవరం నియోజకవర్గ మేనిఫెస్టో కూడా ఓ వారం పది రోజుల్లో ప్రసకిస్తానండి. నేను వస్తే ఏం చేస్తానండి. సార్, నిన్న ఎమ్మెల్యేలు ఎంపీలతోని చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని 25 రోజుల పాటు మీ వర్క్కు సంబంధించి పూర్తి స్థాయిలోని సర్వే చేపిస్తాం, ఆ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుంది గన్నవరానికి సంబంధించి ఫ్యూచరు? ఖచ్చితంగా ఎర్లగడ్డ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. నేను బహుశా నాది నేను చెప్పుకోకూడదు, కానీ నేను చాలా ఎక్కువ తిరుగుతా రాజకీయాల్లో ఉన్నాడులో. నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత 84 పంచాయతీలు ఉంటాయి, దాదాపు 73-74 పంచాయతీల్లో తిరిగేశాను. అంతకుముందు పాదయాత్ర చేశా, ఇప్పుడు కూడా చాలా వరకు పాదయాత్ర కొన్ని గ్రామాలు చేశా. సమయభావం వల్ల చూస్తున్నా, నేను ఎప్పుడు జనంలో ఉంటా, మార్నింగ్ 9:30 to 2:00 వరకు. ఒకసారి ఓడిపోయి ఉన్నప్పుడు ఎక్కువ పని చేస్తాం కదా, ఎట్టి పరిస్థితుల్లో గెలుద్దామన్న ఉద్దేశంతో. తెలుగుదేశం పార్టీ బలమైన నియోజకవర్గం, న్యూట్రల్ పీపుల్ కూడా నాకు మద్దతుగా ఉన్నారని నమ్ముతున్నా. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా అట్లీస్ట్ 30-40-50% ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ నా వైపు ఉన్నారని నేను నమ్ముతున్నా. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో గన్నవరంలో ఎగిరే తెలుగుదేశం జెండాని గెలిచేది నేనే. ఇంకా నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్, వై టీడీపీ ఎన్ఆర్ఐలు చాలామంది ఇప్పుడు పోటీ చేస్తున్నారు, ఇటు గన్నవరం కావచ్చు, గుడివాడ కావచ్చు, గుంటూరు ఎంపీ కూడా ఎన్ఆర్ఐలు, ఏవో ఈ పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐలను ఎక్కువగా ప్రోత్సహిస్తుందా, లేకపోతే చాలామంది ఎన్ఆర్ఐలు ప్రజాసేవల కోసం వస్తున్నారా? ప్రజాస్వామ్యంలో నాకు చిన్నప్పటి నుంచి కోరికగాటు వచ్చానండి. మీరు నన్ను డిఫరెంట్గా చూడండి, పోటీ చేశాను నేను ఒకసారి, నేను వైఎస్ఆర్సీపీలో పోటీ చేశాను. సో హఫీజ్ ఖాన్ కూడా ఎన్ఆర్ఐయే, రాయచూడ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే, అతను ఆయన ఎన్ఆర్ఐయే, అలాగే బాల్కొండ అనిల్ తెలంగాణ ఎన్ఆర్ఐయే, మధుయాష్కి ఎన్ఆర్ఐయే, ఎన్ఆర్ఐలు అన్ని పట్టిలో ఉన్నారు. బట్ కాకపోతే ఎన్ఆర్ఐలు ఎందుకు వస్తున్నారు అనే దాంట్లో రాకూడదు ఏముందండి. ఇప్పుడు బేసిక్గా వాళ్ళు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకుని వెళ్ళాం. సమాజంలో గౌరవమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి సొంత గడ్డకి ఎందుకు అంతగా వచ్చి ఇక్కడ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు అనేది క్వశ్చన్. అదే కీర్తి కోసమే అనుకుంటున్నాను నేను. ప్రజల్లో పలుకుబడు, మన గురించి ప్రజలు మాట్లాడుకోవాలన్నా కీర్తి కోసం అంతే కదా. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది రెండు పాయింట్లు, ప్రజాసేవ చేయాలంటే ట్రస్ట్ బిట్ చేయొచ్చు, కానీ దాని పరిధి స్వల్పం. మన ఆస్తులు ఏదో 10% 20% ఖర్చు పెట్టగలను. రాజకీయాలు ఉంటే పాలసీల వల్లే ప్రజాస్వామ్యంలో ప్రజల బతుకులు మారతాయి తప్ప ట్రస్టుల ద్వారా ఏం మారవు. ఇప్పుడు టాటా ట్రస్ట్ మార్చేస్తే ఈ దేశంలో రాజకీయం ఎన్ని అనవసరం కదా, అంబానీలు వీళ్ళే సరిపోతారు కదా సోషల్ సర్వీస్ చేస్తే. పబ్లిక్ పాలసీలతో ఉంటుంది కాబట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు నమ్ముతుందా. బట్ కీర్తి, మనం ఏదో డబ్బులు సంపాదించాం, మనకు సమాజంలో గౌరవం కావాలని కూడా వస్తున్నారేమో అని అనుకోవాలి. మీరు అనుకునే అనుకోవచ్చు, నేను నన్ను మీరు అడిగినకొచ్చిన మీరే ఆన్సర్ చెప్పవచ్చు, మనుషులు కదండి. నేను అనుకుంటున్నా టీడీపీ అనే కాదు వైసీపీలో కూడా ఉన్నారనుకుంటుంది కదా ఎన్ఆర్ఐలు బాగానే, కానీ టీడీపీలో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు 2-3 రోజుల నుంచి. అనవసరం సీట్లు స్వాగతించాలి ప్రజాస్వామ్యంలో. ఎన్ఆర్ఐలు వస్తే కొంచెం మంచిది, ఎందుకంటే ఎన్ఆర్ఐలు రాకూడదని అంటే కూడా తప్పండి. ఇప్పుడు మహాత్మా గాంధీ గారికి స్వాతంత్రం లేదని తెలియదా దక్షిణాఫ్రికా వెళ్ళకముందు? ఆయన ఎందుకు వచ్చారని ఎవరిని అడిగారు ఆ రోజు సౌత్ ఆఫ్రికా? ఆయన పదవుల కోసం రాలా, లేదా పోటీ చేయడానికి రాలా? ఆయన పోటీ దూరంగా ఉన్నాయి, సేవ కోసం వచ్చారు, వచ్చాడు ఆయన. ఆయన ఎన్ఆర్ఐ కదా. అంటే ఎన్ఆర్ఐలు వస్తే ఒక మంచి ఏంటంటే కనీసం వీళ్ళు డబ్బు అనేది తినకుండా ఉంటారు, అవినీతి చేయకుండా ఉంటారు. కొంతమేరకన్నా అవినీతికి అడ్డుకట్ట వచ్చాము, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సెటిల్డ్ కదా. గతంలో రాజకీయాల్లో, కృష్ణాజిల్లా రాజకీయాల్లో 17 సీట్లు ఉన్నప్పుడు ఏ పార్టీకి పోటీ చేసినా బోరగడ్డ నిరంజన్ గారు కానీ, లేకపోతే చెన్నమూలి వెంకటరావు కానీ, పెన్నెన కోటేశ్వర్ కానీ, ఏ నాయకుడైనా వాళ్ళ ఆశలు తగలేసుకున్నారు తప్ప ఎవరు రాజకీయాల్లో డబ్బు సంపాదించడం లేడు.
అయితే గత 20 సంవత్సరాల నుంచి రాజకీయం కూడా దాని రూపు మార్చుకుంది. అవినీతికి సమాజం యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తే పరిస్థితులు కనపడుతున్నాయి సమాజంలో కూడా. సో ఎన్ఆర్ఐ రాక నేనైతే ఒక ఎన్ఆర్ఐగా మాజీ ఎన్ఆర్ఐగా స్వాగతిస్తున్నాను. సో దే ఆల్సో డూ సమ్ సార్ట్ ఆఫ్ బెటర్ టు ద సొసైటీ. సో ఫైనల్లీ ఎనీ మేనర్ ఫైనల్లీ మీ కళ నెరవేరాలి, అసెంబ్లీకి అడుగట్టబోతున్నారా, ఎంట్రీ ఉంటుందా ఖచ్చితంగా? డే టు డేమ్ స్ట్రైక్ టు అచీవ్ అని ఇందాక చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుతుంది? నేను మొన్న 89 నుంచి నాకున్న కోరిక 88-89 నుంచి నాకున్న కోరిక నెరవేరలేదని, మీ కోరికలు నెరవేరుస్తానని కార్యకర్తల మీటింగ్లో చెప్పాను. నేను ఓడిపోయాక ఇక్కడికి 5-6 వేల మంది వచ్చారు. ఇంతమంది జనం ఇంటికి రావటం ఎందుకని చెప్పి నేనే గన్నవరం వెళ్ళా. ఎయిర్పోర్ట్ దగ్గర 6-7 వేల మంది ర్యాలీ పెట్టారు, ఆఫీస్కి తీసుకెళ్ళారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు ఆనందపడాలో, నేను ఓడిపోయినందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో నన్ను నెట్టేశారు కార్యకర్తలు. నేను ఆ రోజు మైక్లో చెప్పాను మీటింగ్లో, నా కోరిక నెరవేరదని మీ కోరికలు నెరవేరుస్తాను. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు మిగల్చలా. ఒక ఏఎంసీ చైర్మన్ కానీ, ఒక పదవి కానీ, ఒకటికి ఎంపీడీసీ టికెట్ కానీ, ఒకటి సర్పంచ్ టికెట్ కానీ ఏమి ఇవ్వకుండా అత్యంత అవమానకరంగా నేను గన్నవరాన్ని వదిలే. మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలు భారీ ఇష్యూ చేసుకుంటున్నారు, వైసీపీ శ్రేణులు కూడా భారీ ఇష్యూ చేసుకుంటున్నారు. దాదాపు 10 మంది సర్పంచులు పార్టీలో చేరారు, 6-7 ఎంపీటీసీలు చేరారు, రాబోయే కాలం ఇంకా చేరేవాళ్ళు ఉన్నారు. సో దాని తార్కాణంగానే నాయన ఏమి చెప్పాను, నా పచ్చబొట్లు లేపించుకున్న కార్యకర్తలు ఉన్నారంటే దాన్ని ఏమనుకోవాలి? యూజువల్గా సమాజంలో ఎస్సీ సోదరులు బీసీ సోదరులు ఎక్కువ రెస్పాండ్ అవుతారు, ఇండిపెండెంట్లు గెలిచిన చాట ఈ ఓటింగే ఎక్కువ ఉంటుంది. అలాగే నన్ను నా ఎస్సీ బీసీ సోదరులు బ్రహ్మాండంగా రెస్యూ చేసుకుంటున్నారు, నాకు నన్ను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభకు పంపుతారని నమ్మకం ఉంది. నా ప్రజలు నాకు అన్యాయం చేయాలని నేను ముఖ్యమంత్రికి కూడా శపథం చేశాను. పులివెందుల నుంచి నువ్వు వస్తావు, నేను గన్నవరం నుంచి శాసనసభకు వస్తా, అక్కడే కలుస్తా, నాకు అపాయింట్మెంట్ అక్కర్లేదమ్మా అని. రాబోయే కాలంలో గన్నవరం ప్రజలు నన్ను ఆశీర్వదిస్తాం, 100 నూటికి 100 రూపాయలు నిజమని నమ్ముతున్నా. గన్నవరాన్ని అభివృద్ధి పాటలో పరుగులు ఎట్టిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎలగడ్డ వెంకటరామ గారు. ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటున్నాము. ఇంకా దాంతోపాటు మీ ఆశయాలు కూడా పూర్తిగా నెరవేరాలని కూడా మేము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది గన్నవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి ఎలగడ్డ వెంకటరావు మనసులో మాట. ప్రధానంగా గన్నవరం అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోతోని త్వరలోనే ప్రకటిస్తాను. ఖచ్చితంగా గన్నవరంలోని రాజకీయాల మార్పుతో పాటు పూర్తి స్థాయిలో అభివృద్ధి బాట ముందుకు వెళ్లే దిశ కూడా ప్రయత్నాలు చేస్తాను అనేది మాత్రం ఎర్లగడ్డ వెంకటరావు చెప్తున్నారు.